నమ్మకం గల మా ప్రియ పరలోక తండ్రి, మీ ఘనమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములు నాయన. ఈ సాయంకాల సమయం ప్రభు అయిన మీరు ఇచ్చిన ఈ అందమైన ప్రభు అయిన సమయాన్ని బట్టి మీకు వేలాది వందనాలు తండ్రి యేసయ్య. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్తగా దేవ యేసయ్య. మాకు అసాధ్యమైనది నీకు సాధ్యం ప్రభు అయిన సమస్తము సాధ్యం ప్రభు యేసయ్య. నిన్నటి దినాన ప్రభు పాస్టర్ గారి వాక్యం సాక్ష్యం విన్నప్పుడు ప్రభు మమ్మల్ని ప్రభు మా హృదయాల్లో ఎంతనో ప్రభు కదిలించినందుకు నీకు వేలాది వందనాలు తండ్రి. ఆయన గురించి ముఖ్యంగా ప్రభు నేను మరలా వింటున్నాను ప్రభు వయసు వోకల్ కార్డ్ గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీవు అద్భుత కార్యం చేయవాడు, ఆశ్చర్య కార్యం చేయవాడు, ఊహించిన కార్యం చేయవాడు తండ్రి. నీ కుమారుడు ప్రభు నిష్కల్మషంగా ప్రభు వయసయ్య వాక్య పరిచర్య చేస్తుండగా ప్రభు ఆ బిడ్డకు ప్రభు కావాల్సిన శక్తిని జ్ఞానం వేసేయ, బలమును దయచేయండి తండ్రి. ఆ త్రోట్కి ప్రభు వేసేయ బలమును దయచేయండి తండ్రి. నీకు వేలాది వందనాలు తండ్రి వేసేయ. అనేక మందికి ప్రభు వేసే ఆయన ద్వారా ప్రభు ఇలా సువార్త అందించినందుకు నీకు వేలాది వందనాలు ప్రభు. అలాగే ప్రభు ఈ రోజు మరలా ప్రభు ఇంకొక అద్భుతమైన రోజును ప్రభు వేసే అవును ప్రభు వేసే సంతోషకరమైన ప్రభు సమయాన్ని మాకు ఇచ్చారు వందనాలు ప్రభు. ఆనంద్ బాబు గారు ప్రభు వేసే ఈ రోజు ప్రభు ఆ పాటలు పాడుతూ ఆయన మీ పరిశుద్ధాత్మ ద్వారా మీరు ఇచ్చిన ప్రభు అయితే ఆయన ఆ పాటలు ప్రభు పాడుతుండగా ప్రభు ఆ పాటల్లో ప్రభు స్వస్థత దయచేయండి ప్రభు, అద్భుతం దయచేయండి తండ్రి, ఆశ్చర్యకారాలు దయచేయండి ప్రభు. ఇప్పుడు మొదలుకుని ప్రభు ఇంకా సంగీతం క్లాసెస్ కూడా ప్రభు అయితే కంటిన్యూ అవుతుండగా ప్రభు ఈ రోజు జరిగే కార్యక్రమం అంతట్లో మీరు నేను నడిపించమని సహాయం చేయమని ముఖ్యంగా ప్రభు షాలెం పాస్టర్ గారి గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆ బిడ్డకు కావాల్సిన శక్తిని దయచేయండి తండ్రి, ఆ బిడ్డకు కావాల్సిన బలమును దయచేయండి తండ్రి, ఆ బిడ్డకు కావాల్సిన స్వస్థతను దయచేయండి తండ్రి. ఆ ఇంటి చుట్టూరు ఆ నీ బిడ్డ చుట్టూరు మీ అగ్ని కంచం ఏంటి తండ్రి, ఆయన గొంతులో మీరు మాట్లాడండి ప్రభు, ఆయన గొంతుకు రెస్ట్ ఇచ్చి ప్రభు మీరు ఆ గొంతులో మాట్లాడమని సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ షాలెం గారు, థ్యాంక్ యూ ఫర్ యువర్ ప్రేయర్ అండి. మీ ప్రేయర్స్ కంటిన్యూ చేస్తుంటారు నాతో నా కోసం. తప్పకుండా తప్పకుండా పాస్టర్ గారు. ఓ టు ఆనంద్ గారు సార్ షేర్ చేద్దాం సార్. ఓకే మీకు ఓకే మిమ్మల్ని కోహోస్ట్ చేస్తాను. ఓకే చూడండి సార్, ఇప్పుడు వచ్చిందా? వచ్చింది. ఓకే ట్రాన్సిషన్స్ ఏం చేశారు? తీసేది సార్. వండర్ఫుల్. నేను కూడా క్విజ్ లో ఉన్నాయి కొన్ని ట్రాన్సిషన్స్, అంటే అదేంటంటే చిన్న ఇలా జరుగుతూ వస్తుంది కదండి. అవును సార్. అలా కూడా డిలే అవుతుంది. ఇప్పుడు ప్రకాష్ గారు మేరీ ప్రకాష్ గారికి అది డిలే అవుతుంది అన్నమాట. అవును సార్. ఫస్ట్ ఏం చేస్తా, అది ఒక్కసారి వెళ్ళిపోయేటట్లుగా పెట్టామంట, డిసప్పేర్ లో పెట్టామంట. అంటే ముఖ్యంగా మనం ఆన్లైన్ లో ఏదైనా చేసేటప్పుడు అందులో సాధ్యమంత సింపుల్ గా ఉండేలా మనం చేస్తాం. అలాగే. రైట్ అండి. సంగమ క్రైస్తవ సంగమ పాట పాడుకుని దేవుని స్తుతించుకున్నానండి. సంగమ క్రైస్తవ సంగమ ఎటువైపు నీ పయనం, ఏది నీ గమ్యం? సంగమ క్రైస్తవ సంగమ ఎటువైపు నీ పయనం, ఏది నీ గమ్యం? సాగుచున్నాడు నీ ప్రియుడు యేసు, వీచేయుచున్నాడు నీ వరుడు క్రీస్తు. సాగుచున్నాడు నీ ప్రియుడు యేసు, వీచేయుచున్నాడు నీ వరుడు క్రీస్తు. మేల్కొను మా ఆలకించు మొదటి ప్రేమను వదిలిన ఎఫెసులా, పడిపోకుమా నా సంగమా. మొదటి ప్రేమను వదిలిన ఎఫెసులా, పడిపోకుమా నా సంగమా.
మారు మనసును కలిగి ఉండుమా, జీవ వృక్ష ఫలములు పొందుమా. మారు మనసును కలిగి ఉండుమా, జీవ వృక్ష ఫలములు పొందుమా. మేల్కొనుమా శోధనలైనా శ్రమలైనను మున్నలాచరలోకెళ్ళినా, శోధనలైనా శ్రమలైనను మున్నలాచరలోకెళ్ళినా, మరణము వరకు నమ్మకముంచి జీవ కిరీటమును పొందుమా. మరణము వరకు నమ్మకముంచి జీవ కిరీటమును పొందుమా. జైకొనుమా విధేయత చూపుమా, చెడ్డ బోధలను అనుసరించిన వారి వలే పెద్దములోని ఉండకుమా. చెడ్డ బోధలను అనుసరించిన వారి వలే పెద్దములోని ఉండకుమా. మనసు మార్చుకొని మన్నాను బుజించు, కొత్త పేరును కలిగి ఉండుమా. మనసు మార్చుకొని మన్నాను బుజించు, కొత్త పేరును కలిగి ఉండుమా. మేల్కొనుమా ఆలకించుమా, జైకొనుమా విధేయత చూపుమా. అబద్ధ ప్రవక్తలకు చోటు నీచిన తుయతైరలాని ఉండకుమా. అబద్ధ ప్రవక్తలకు చోటు నీచిన తుయతైరలాని ఉండకుమా. కలిగిన దానిని పట్టుకొనుమా, వేకువ చుక్కను పొందుమా. కలిగిన దానిని పట్టుకొనుమా, వేకువ చుక్కను పొందుమా. ఆలకించుమా, గైకొనుమా విధేయత చూపుమా. పేరుకు మాత్రమే జీవితు సాధీసులా మృతుడవ్వకుమా. పేరుకు మాత్రమే జీవితు సాధీసులా మృతుడవ్వకుమా. జీవ వాక్యమును గైకొనుచు జీవ గ్రంథములు పేరు పొందుమా. జీవ వాక్యమును గైకొనుచు జీవ గ్రంథములు పేరు పొందుమా. ఆలకించుమా, గైకొనుమా విధేయత చూపుమా. ఓర్పును కలిగి వాక్యము గైకొను ఫిలదెల్ఫియలా నీవుండుమా. ఓర్పును కలిగి వాక్యము గైకొను ఫిలదెల్ఫియలా నీవుండుమా. కలిగిన కిరీటమును నీవు గట్టిగాను పట్టుకొనుమా. కలిగిన కిరీటమును నీవు గట్టిగాను పట్టుకొనుమా. ఆలకించుమా,
విజేయత చూపుమా ఉమ్మివేయబడులవదోకియాలన్నులుగెచ్చగా నీ ఉండకుమా ఉమ్మివేయబడులవదోకియాలన్నులుగెచ్చగా నీ ఉండకుమా స్వరము విని తలుపులు తెరచి ఆయనతో భుజించుమా స్వరము విని తలుపులు తెరచి ఆయనతో భుజించుమా మేల్కొనుమా ఆలకించుమా గైకొనుమా విజేయత చూపుమా మేల్కొనుమా ఆలకించుమా గైకొనుమా విజేయత చూపుమా సంగమా క్రైస్తవ సంగమా ఎటువైపు నీ పయనం ఏది నీ గమ్యం సాబోవుచున్నాడు నీ ప్రియుడు యేసు వీక్షేయుచున్నాడు నీ వరుడు క్రీస్తు సాబోవుచున్నాడు నీ ప్రియుడు యేసు వీక్షేయుచున్నాడు నీ వరుడు క్రీస్తు మేల్కొనుమా ఆలకించుమా గైకొనుమా విజేయత చూపుమా మేల్కొనుమా ఆలకించుమా గైకొనుమా విజేయత చూపుమా విజేయత చూపుమా హల్లెలూయా. మన మధ్యలో ప్రమేల గారు ఉన్నారండి. ప్రమేల గారు వారు రాసుకున్న పాట, దేవుని కోసం వారు రాసుకున్న పాట పాడతారు. ఇప్పుడు ఆ పాట మనం విందామండి. ప్రైజ్ లార్డ్ అండి. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రైజ్ లార్డ్ చెల్లిస్తున్నాను. వినిపిస్తుందండి? ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ స్టార్ట్ చేయండి. నీ పాడిదను కృత గీతము ఆరాధింతును మనసారా, నీ పాడిదను కృత గీతము ఆరాధింతును మనసారా, నా హృదయ ధ్యానము నీ కోసమే, నా హృదయ ఆలాపన నీ కోసమే, నా హృదయ ధ్యానము నీ కోసమే, నా హృదయ ఆలాపన నీ కోసమే. యేసయ్యా నా తండ్రి, నిన్నే నేను కొనియాడదను, నా దేవా నా తండ్రి, నిన్నే నేను కొనియాడదను, నే పాడదను కృత గీతము ఆరాధింతును మనసారా, నే పాడదను కృత గీతము ఆరాధింతును మనసారా, నా హృదయ కోవెలలో నీవే నా రాగమై, అనుక్షణం నిన్నే స్తుతింతును, నా హృదయ కోవెలలో నీవే నా రాగమై, అనుక్షణం నిన్నే స్తుతింతును, నా దేవా యేసయ్యా నీలో నేను పరవశించదను, నా దేవా యేసయ్యా నీలో నేను
పాడెదను కృత గీతము ఆరాధిస్తును మనసారా నీ పాడెదను కృత గీతము ఆరాధిస్తును మనసారా హల్లెలూయా హల్లెలూయా అంకుల్ ఆశీర్వాదం గారు మీరు పాట పంపించమన్నాను అంకుల్ గారు మీరు పాట పంపిస్తే అది ఇలా టైప్ చేసి పెడతాం కదా అది జాషోకి చెప్పి పంపించండి ఆనంద్ గారు పిపిటీలో ఇన్సర్ట్ చేస్తారు అప్పుడు ఈ టైప్ మీతో పాడి మీరు నేర్పిస్తారు అందరికి అంటే మీ మట్టు మీరు పాడితే ఎవరికి రాదు అది మనం అందరికి నేర్పిద్దాం ఏమండి ఓకే సార్ ఓకే ఆనంద్ గారు ఇంకో పాట పాడతారా ప్రమీల గారు రెండో సాంగ్ పాడతారు సార్ నేను పాడగలిగినా పాడలేకున్నా అండి నేను పాడగలిగినా పాడలేకున్నా నీ చిత్తంలో ఉంటే చాలు యేసయ్యా నేను చూడగలిగినా చూడలేకున్నా నీ కోగిటిలో నన్ను దాచుమిసయ్యా రాజునైనను పేదనైనను కలిమి కలిగినా లేమి మిగిలినా రాజునైనను పేదనైనను కలిమి కలిగినా లేమి మిగిలినా నీ చిత్తమే నాలో సిద్ధించని నీవే నా లోకం నా ధ్యాస కవయ్యా నీ చిత్తమే నాలో సిద్ధించని నీవే నా లోకం నా ధ్యాస కవయ్యా నేను పాడగలిగినా పాడలేకున్నా నీ చిత్తంలో ఉంటే చాలు యేసయ్యా నేను చూడగలిగినా చూడలేకున్నా నీ కోగిటిలో నన్ను దాచుమిసయ్యా లోకాశలలో పడిపోకుండా పరలోక దర్శనం చెదరిపోకుండా లోకాశలలో పడిపోకుండా పరలోక దర్శనం చెదరిపోకుండా నీ ఆత్మతో నన్ను నడిపించుమా ప్రతి అడుగు నీలా నిన్ను వేసేందుకై నీ ఆత్మతో నన్ను నడిపించుమా ప్రతి అడుగు నీలా నిన్ను వేసేందుకై నీ చిత్తమే నాలో సిద్ధించని నీవే నా లోకం నా ధ్యాస కవయ్యా నీ చిత్తమే నాలో సిద్ధించని నీవే నా లోకం నా ధ్యాస కవయ్యా నేను పాడగలిగినా పాడలేకున్నా నీ చిత్తంలో ఉంటే చాలు యేసయ్యా నేను చూడగలిగినా చూడలేకున్నా నీ కోగిటిలో నన్ను దాచుమిసయ్యా సారెపై ఉన్న మంటిని దేవా నీ మక్కువ చొప్పున నన్ను రూపించుము సారెపై ఉన్న మంటిని దేవా నీ మక్కువ చొప్పున నన్ను రూపించుము ఉన్నవి అయినా రాబోవునవైనా నీ ప్రేమ నుండి నన్ను ఎడబాయనీయకు ఉన్నవి అయినా రాబోవునవైనా నీ ప్రేమ నుండి నన్ను ఎడబ
సహాయనీయకు నీ చిత్తమే నాలో సిద్ధిం నా లోకం నా త్యాస కవయ్యా నీ చిత్తమే నాలో సిద్ధించని నీవే నా లోకం నా త్యాస కవయ్యా నేను పాడగలిగిన పాడలేకున్నా నీ చిత్తంలో ఉంటే చాలు ఎస్సయ్యా నేను చూడగలిగిన చూడలేకున్నా నీ కోగిటిలో నన్ను దాచుమెస్సయ్యా రాజునైనను పేదనైనను కలిమి కలిగిన లేమి మిగిలిన రాజునైనను పేదనైనను కలిమి కలిగిన లేమి మిగిలిన నీ చిత్తమే నాలో సిద్ధించని నీవే నా లోకం నా త్యాసకవయ్యా నీవే నా లోకం నా త్యాసకవయ్యా నీవే నా లోకం నా త్యాసకవయ్యా అనయ శాంతమొత్తనే మీ వాయిస్ ఒకసారి ఓపెన్ చేయండి ఓపెన్ చేశాను అన్న ఈ పాట అమ్మాయి తనే రాసింది అంట చిన్నప్పుడు ఇంటర్మీడియట్ చదివేటప్పుడు ఆహా తను చిన్నప్పుడు ప్రభు ఇచ్చిన పాట అంట మనకు పాడు వినిపించారు ఎక్సలెంట్ తమ్ముడు దేవుని మహాకృప చాలా చక్కటి పాట దేవుడు ఆ బిడ్డను దీవించను గాక ఆమేన్ థాంక్యూ అన్నయ్య రైట్ అన్నయ్య మరి మనం కొద్దిసేపు బైబిల్ క్విజ్ లో చూద్దాం కొన్ని క్వశ్చన్స్ తయారు చేశాను నేను ఒక నిమిషం అండి ఒక నిమిషం నేను ఆనంద్ గారు ఎన్నో క్వశ్చన్ వరకు వెళ్ళాం నిన్న ఇరవై రెండు వరకు వెళ్ళాం కదండి 22 22 ఓకేనండి ఓకే ఇప్పుడు ఏం చేయాలంటే ఒక పక్షి వరకు వెళ్ళాం సార్ మనం బర్డ్ వరకు వెళ్ళాం సార్ ఓకే ఓకే రైట్ నేనేం చేస్తాను అంటే నేను అందరిని మ్యూట్ చేస్తాను కొద్దిమంది అడుగుతాను పేరు అడుగుతాను నేనే అడుగుతాను వాళ్ళని అన్మ్యూట్ చేసి వాళ్ళని స్పాట్ లైట్ చేస్తుంటాను ఓకే మీ క్వశ్చన్ తెలిస్తే మీ చెప్పండి హ్యాండ్ రైజ్ చేయండి కానీ ఒక్కొక్కరు అందరికి అవకాశం వచ్చేలా చేద్దాం ఏమండి చిన్న ప్రార్థన పరిశుద్ధాత్మ దేవ నీకు వందనాలు నీ వాక్యాన్ని రకరకాల కోణాల్లో నేర్చుకోవడానికి మాకు అవకాశం ఇస్తున్న నీకు వందనాలు ఇవన్నీ నీవే మాకు ఏర్పాటు చేసావు తండ్రి ఇక్కడ నీవే ఉన్నావు ప్రభు మా భౌతిక నేత్రాలతో మేము చూడలేకపోయినప్పటికీ మా ఆత్మీయ నేత్రాలతో మేము గ్రహిస్తున్నాం తండ్రి దీని అంతటిని మేము అర్థం చేసుకుంటున్నాం నీవు మామూలు ఒక ప్రత్యేకమైన ఆ కార్యక్రమం కోసం సిద్ధపరుస్తున్నట్టుగా మాకు అర్థమవుతుంది ఆయన ఒక ప్రత్యేక పరిచర్య కోసం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని నువ్వు సిద్ధపరుస్తున్నావని మేము గ్రహిస్తున్నావు తండ్రి నాన్న ప్రతి ఒక్కరు వాడుకో ఇప్పటికే చాలా మంది వాడుకున్నావు ఇంకా వాడుకోబోతున్నావు తండ్రి కొత్త విధానంలో కూడా వాడుకోబోతున్నావు కొత్త ప్రజల మధ్య వాడుకోబోతున్నావు తండ్రి కొత్త పద్ధతుల్లో వాడుకోబోతున్నావు కనుక ప్రతి ఒక్కరు దీని విషయంలో మనసు ఉంచడానికి నీ కృప దయచేసి నీ ఆత్మకార్యం జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్ ఓకే పరిస్థితి ఏంటంటే ఏదైతే నాకు నేను స్కిప్ అయిపోయాను అనుకుంటున్నానో అదే నేను తయారు చేస్తాను మీరు కూడా చేయొచ్చు ఇలాగా కదండి ఇప్పుడు నేను చదువుతున్నాను అరే ఇది నేను స్కిప్ అయిపోయినా అనుకుని అఫ్కోర్స్ ఇవన్నీ యాక్చువల్ చేయాలంటే నా కోసం తయారు చేసుకుంటుంది మీకు షేర్ చేస్తాను మీరు కూడా బైబిల్ చదివేటప్పుడు ఫలానాది నేను స్కిప్ అయిపోయాను అనుకుంటున్న వెంటనే దాని మీద క్వశ్చన్ తయారు చేయండి క్వశ్చన్ ఆన్సర్ రెండు తయారు చేయండి నాకు ఇవ్వండి ఎందుకంటే టోటల్గా అన్నీ నేను చేయట్లేదు కదండి మధ్యలో ఒకటి రెండు చేస్తున్నాను కాబట్టి దయచేసి మీరు కూడా నాకు హెల్ప్ చేస్తున్నారు ఒక్కొక్కరు మీరు బైబిల్ చదివేటప్పుడు ఇది దాదాపు అందరూ స్కిప్ అయిపోతున్నాం ఈ థాట్ లేకపోతే ఈ కోణం మనం మిస్ అవుతున్నాం అనుకుంటే దాన్ని మీరు నాకు చెప్తూ ఉండండి ఓకే అండి ఇప్పుడు గమనించండి అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆగ్రానించి ఇక మీదట నరులను బట్టి భూమిని మళ్ళా శపించను అని ఎవరితో పలికాడు
అంటే మీ మనసులో ఏదో ఆన్సర్ వస్తుంది కదండి, అది ముందు అనుకోండి, ఆ తర్వాత బైబుల్ చదవండి, ఆ ఇదా అనుకుంటారు మీరు. అంటే అంటే మీరు ఇప్పుడు వెంటనే మీకు ఇలా ఈ క్వశ్చన్ అయిన వెంటనే మీకు ఏం జవాబు వచ్చింది అమ్మ శ్యామలమ్మ నిర్మలమ్మ, మీకు ఏం జవాబు వచ్చిందమ్మ నిర్మలమ్మ? ఎనిమిదవ అధ్యాయం 21వ వచనంలో ఉందన్న. అంటే ముందు చదవకుండా ముందు చెప్పండి ఎవరితో పలికాడో. ఇప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆగ్రహిత మేరకు నరులను బట్టి భూమిని మరలా శపించడానికి నోవాహతో పలికాడని అనుకుంటున్నాను అన్న. అది అలా అనుకుంటాం మనం కదండి. అంటే యాక్చువల్ గా మన మనసుల్లో కొన్ని ఉంటాయి. మేరీ గారు మీరేం చెప్పండి? తనలో తాను అనుకున్నారు పాస్టర్ గాంధీ. అదిగోండి చూసారా, అక్కడ ఒకటి తేడా వస్తుంది. పరిస్థితి ఏంటంటే దేవుడు తనలో తన హృదయంలో అనుకున్నా. అమ్మ 8:22 చదవా నిర్మలమ్మ. 8:22 ఇచ్చినంత వరకు వేదకాలము శీతాకాలము శీతోష్ణ కాలమును వేసవి శీతకాలం రాత్రి పగలు ఉండక మానవని తన హృదయంలో అనుకున్నాను. అవునన్న, ఇది నోవాహు తనలేదు కదండి, నోవాహు తన హృదయంలో అనుకున్నాడు. కాబట్టి మనం స్కిప్ అవుతుంటాం కొంచెం. ఇప్పుడు బైబిల్ చదివేటప్పుడు పట్టి పట్టి చదవడం నేర్చుకుందాం ఇక్కడి నుంచి. దీని అంతటి ఉద్దేశం ఏంటంటే బైబిల్ కాదు, పట్టి పట్టి చదువుదాం. మనం చదువు బైబిల్లో ఉందో లేదో మనం దాన్ని ఆలోచిద్దాం. సేమ్ అలాంటి క్వశ్చన్ ఇలాంటి ఇంకోటి అండి చూడండి. సమస్త చదువు రాసుకుంటున్నారు అందరూ, రాసుకోండి. ఓకే రైట్ ఓకే నిమిషం రైట్. సమస్త శరీరులు ప్రవాహ జలం వల్ల ఇకను లయపరచబడరు, భూమిని నాశనం చేయటం ఇకను జల ప్రవాహం కలుగుదని దేవుడు ఎవరితో పలికాడు? ఆశీర్వాదం గారు చెప్పండి. సమస్త శరీరులు ప్రవాహ జలం వల్ల ఇక లయపరచబడరు, భూమిని నాశనం చేయటం ఇక జల ప్రవాహం కలుగుదని దేవుడు ఎవరితో పలికాడు? ఓకే ఇప్పుడు జవాబు చూడండి. నోవహుతో మాత్రమే కాదు అతని కుమారుడితో కూడా పలికాడు. 9:8-11 వచనాలు మీరు చదివితే తెలుస్తుంది అతని కుమారుడితో కూడా పలికాడు అన్నమాట. ఏమండి అనుకోండి, మరియు దేవుడు నోవహు అతని కుమారులతో, గమనించారా, నోవహు అతని కుమారులతో, ఇదిగో నేను మీతోను మీ తరంతో మీ సంతానంతో మీతో కూడా ప్రతి జీవితోను పక్షులేమి పశువులేమి మీతో కూడా సమస్తమైన భూజంతులేమి వాడవాళ్ళు బయటకు వచ్చిన సమస్త భూజంతులతో నా నిబంధన స్థిరపరుచున్నాను అంటూ నోవహుతో పలికాడు, నోవహు కుమారుతో. ఫస్ట్ టైం నేను ఇక్కడ గమనించాను నోవహు కుమారులతో దేవుడు మాట్లాడటం. అర్థమవుతున్నా? కాబట్టి ఆశీర్వాదం గారు ఓకేనా, ఒప్పుకుంటారా? మీరు అంటే అనేక సార్లు మీరు ఇప్పటికీ కొన్ని వందల సార్లు ఆది కాండం చదివి ఉండొచ్చు, అది స్కిప్ అయిపోయారు. నోవహు కుమారుతో దేవుడు మాట్లాడిన విషయం మీరు స్కిప్ అయిపోయారు కదండి. అది ఓకే, అంటే మిమ్మల్ని ఓడించాల్సిన ఉద్దేశం కాదు, క్విజ్ మాస్టర్ ఎప్పుడు గెలవాలి మీరందరూ ఓడిపోవాలన్న ఉద్దేశం కాదు. నేను మీరేస్తే నేను ఓడిపోతా చెప్పాను కదా, మీరు క్విజ్ తయారు చేస్తే నా పరిస్థితి అంతే, నేను ఓడిపోతాను అనమాట. కాబట్టి అందరూ అలాగే ఉన్నాం మనం బైబిల్ చదవడంలో. మనం పట్టి పట్టి ఎవరు చదవట్లే, బయాస్ వ్యూతో చదువుతున్నాం. అంటే పాస్టర్లు ప్రసంగం చేస్తారు ఆల్రెడీ మన బ్రెయిన్లో కొంత ఎక్కుతుంది కదండి, దాన్ని దృష్టిలో పెట్టుకొని చదువుతాం తప్ప పట్టి పట్టి చదవట్లేదు మనం. అది నా ఉద్దేశం. ఓకే నెక్స్ట్, వర్షపు ధనస్సు అనేది ఎవరెవరి మధ్య నిబంధనకు గుర్తుగా ఉన్నది. అంటే అనుకోండి, జస్ట్ ఊహించండి మీ మనసులో అంతకు ముందు ఎలా చదివామో జ్ఞాపకం చేసుకున్నా ఉండం మేది గారు. వర్షపు ధనస్సు అనేది ఎవరెవరి మధ్య నిబంధనకు గుర్తుగా ఉన్నది. అమ్మ శ్యామలమ్మ మీరేమనుకుంటున్నారు? శ్యామలమ్మ చెప్పండి మీరేమనుకుంటున్నారు? దేవునికి ప్రజలకి అన్న. ఓకే కరుణాకారం.
ఒకసారి కరుణ గారికి ఇస్తాను. కరుణ గారు చెప్పండి. పాస్టర్ గారు దేవునికి భూమికి మధ్య అని ఉంది పాస్టర్ గారు. అంతేనా? క్లియర్ గా చదవండి. ఇదిగోండి ఇప్పుడు వాక్యం ఓపెన్ చేస్తాను, అందరు చదవండి. మేఘములో నా ధనస్సును ఉంచితిని, అది నాకును భూమికిని మధ్య నిబంధనకు గుర్తుగా నుండును. ఇంకా 15 వరకు. భూమి పైకి నేను మేఘమును రప్పించినప్పుడు ఆ ధనస్సు మేఘములో కనబడును. అప్పుడు నాకును మీకును సమస్త జీవరాశులకు మధ్యనున్న నా నిబంధనను జ్ఞాపకం చేసుకుందును గనుక సమస్త శరీరులను నాశనం చేయటకు అలాగ ప్రవాహం నీళ్లు రావు. అది కాబట్టి దేవునికి నరులకు సమస్త జీవరాశులకు అంటే ఇప్పుడు రెయిన్బో మనమే చూసి సరదా పడవండి. సమస్త జీవరాశులు ఆ రెయిన్బో చూడాలి, దేవుడి ముందు చూడాలి. ఆ రెయిన్బో ఫస్ట్ ఎవరికి కనబడుతుంది? దేవునికి కనబడుతుంది. ఎందుకంటే ఆయన కదా అలారం పెట్టుకున్నాడు, అదొక అలారం ఆయనకి. కాబట్టి ఎప్పుడైనా రెయిన్బో వచ్చినప్పుడు మీరేమనుకోవాలి? దేవుడు ఆ రెయిన్బోను చూస్తున్నాడు. ఓకే, జంతువులు పక్షులు అన్ని కూడా ఆ రెయిన్బోను చూస్తున్నాయి, మనం చూస్తున్నాం. కాబట్టి దేవునికి నరులకి సమస్త జీవరాశులకి మధ్యలో ఉన్న నిబంధనకు గుర్తది. ఓకే అండి, రైట్. నోవహు జల ప్రళయం తర్వాత భూమి మీద మొదటిగా ఏం పండింది? ఈసారి ఆనంద్ గారిని అడుగుతాను. ఆనంద్ గారు ముందు ఏమనుకుంటారు? బైబుల్ చదవకుండా ఏమనుకుంటారు చెప్పండి. బైబుల్ చదవకుండా ద్రాక్షాలు సార్, ద్రాక్షాలు. ఎలా తెలుసు మీకు? అంటే మనం చర్చిల్లో విన్నదాన్ని బట్టి విన్నారు. ఎలా విన్నారు? దానికి ఆధారం బైబుల్లో. అంటే వారు మొదటగా ద్రాక్షను పండించి దాన్ని తినేసి మత్తులో ఉన్నారు అన్నది నాకు వెంటనే ఈ క్వశ్చన్ గుర్తు వచ్చింది. ఎవరు ఎవరు అది? దానికి పితామహుడు ఎవరు? వాళ్ళ వాళ్ళ తండ్రి గారు సార్, నోవహు గారు. కాబట్టి నోవహు ఆది కాండం 9:20 ఏమండి, ద్రాక్ష తోట వేసి ద్రాక్ష రసం తాగి మత్తులయ్యాడు, గొడవ అంతా ఉంచాల కదండి. ఆది కాండం 9:20. ఓకే అండి, వండర్ఫుల్, వెరీ గుడ్. అయితే మీరు బాగా జ్ఞాపకం ఉంచుకున్నారు. ఓకే, వండర్ఫుల్, రైట్. నెక్స్ట్ ఒకటి క్విజ్ త్వరగా అయిపోతే నేను త్వరగా మా చెల్లికి ఇచ్చేస్తాను. అమ్మ రెడీ ఉన్నారు కదా? వారి వారి భాషల ప్రకారం ఉండండి. ఈసారి బైబుల్ తెరవకండి, బైబుల్ తెరవకండి. మీ మెమరీలను చెప్పాలి, మీ ఆలోచనలు చెప్పాలి. బైబుల్ ఆల్రెడీ ఒక 15 అధ్యాయాల వరకు రిపీటెడ్గా చదువుతారు కదండి. ప్రతి సంవత్సరం ఈ జాన్యువరి 1st నాడు ఒక డెసిషన్ తీసుకుంటారు, ఈ సంవత్సరం ఎలాగా బైబిల్ పూర్తి చేయాలి. ఆది కాండం 1వ అధ్యాయం స్టార్ట్ చేస్తారు, చదివి ఆ నెలలో 50 అధ్యాయాలు పూర్తి చేస్తారు. బ్రేక్. మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ డెసిషన్ తీసుకుంటారు, ఈ సంవత్సరం ఎలాగైనా బైబిల్ పూర్తి చేయాలి. మళ్ళీ ఆది కాండం 1వ అధ్యాయం స్టార్ట్ చేస్తారు, మళ్ళీ ఈసారి నిర్గమ కాండం వరకు వెళ్ళదు. బ్రేక్. ప్రతి సంవత్సరం జనవరి 1st నాడు డెసిషన్ తీసుకుంటాం. అయితే ఆ లెక్కల్లో మీరు ఎన్నోసార్లు ఈ 15 అధ్యాయాలు దాటి ఉంచు. ఈ 15 అధ్యాయాల్లో ఇది ఎక్కడ ఉండొచ్చు? ప్రకాష్ గారు మీకు ఏమైనా జ్ఞాపకం ఉందా? ప్రకాష్ గారు, బాబేలు విషయంలో నేను అనుకుంటున్నాను. అంటే అది ఎన్నో అధ్యాయం? బాబేలు అంటే 12 అనుకుంటానయ్యా. 11 కదండి. శాంతి నీకేమైనా ఐడియా ఉందా? ఎందుకమ్మా? అంటే నేను ఇందాకే ఈ 10-11 అధ్యాయాలు చదివాను అంకుల్, ఆది కాండము. అయితే 10-11 చదివాను, రెండు కన్ఫ్యూజన్ గా ఉంది కానీ 10 అనుకుంటున్నాను. ఓకే శాంతి, అంటే క్విజ్ కోసం ప్రిపేర్ అయ్యి వచ్చేస్తుంది. దానికోసం చదవలేదు అంకుల్, మా ఫ్రెండ్ నన్ను డౌట్ అడిగితే దానికోసం చదివాను. ఓకే, దీనికి ఉపయోగపడింది. అయితే ప్రకాష్ గారు, పరిస్థితి ఏంటంటే భాషలు తారుమారు అవ్వడం అనేది నిజమే, 11వ అధ్యాయంలో ఉంది. కానీ 10వ అధ్యాయంలో వంశాల కోసం చెప్తూ ఆ మాట 5వ వచనం ఉంది. 10వ అధ్యాయం 5వ వచనం చూడండి. అక్కడ వారి వారి భాషల ప్రకారం, వారి వారి వంశం ప్రకారం ఆయా దేశం వేరే, వారు వేరైపోయేది అనేసి 10వ అధ్యాయం 5వ వచనం చదవండి. ప్రకాష్ గారు మీరు చదవండి. 5 నుంచి 5వ అధ్యాయం 5వ వచనం చదవమంటారా? చదవండి.
వీరి నుండి సముద్ర తీరముల నుండి జనములు వ్యాపించను, వారి వారి జాతుల ప్రకారము, వారి వారి భాషల ప్రకారము, వారి వారి వంశముల ప్రకారము ఆయా దేశములలో వారు వేరైపోయిరి. పరిస్థితి ఏంటంటే, మనం ఏమనుకుంటాం, 11వ అధ్యాయంలో కదా భాషలు తారుమారయ్యాయి అంటే 10 అధ్యాయాల వరకు ఒకే భాష ఉంటుంది అనుకుంటాం మనం. అది క్రానలాజికల్ ఆర్డర్లో రాయబడలేదు బైబిల్. సంఘటన తర్వాత సంఘటన, మొదటి సంఘటన మొదట తర్వాత జరిగిన సంఘటన తర్వాత రాయబడలే బైబుల్. అసలు ఫస్ట్ వచనమే ఆది అందు దేవుడు భూమి ఆకాశం సృజించను అంటే హెడ్డింగ్ అనమాట. ఆ తర్వాత మళ్ళీ ఎలా సృష్టించబడింది. అలాగా బైబుల్ చాలా విషయాలు ముందే రాయబడతాయి, తర్వాత ఎలా జరిగింది చెప్తుంటాయి. 10వ అధ్యాయంలో ఆల్రెడీ మనుషులందరూ భాషల ప్రకారం విడిపోయారని ముందు రాశారు. అది ఎలా జరిగిందనే కథ 11వ అధ్యాయంలో ఉంటుంది అది. కాబట్టి ఎప్పుడు కూడా మీరు అధ్యాయాలు బట్టి ఇది ముందు జరిగింది ఇది తర్వాత జరిగింది అనుకోకండి. అది క్రానలాజికల్ ఆర్డర్ కాదు. ఈవెన్ ప్రకటన గ్రంథంలో దానియేలు గ్రంథంలో కూడా అన్ని క్రానలాజికల్ ఆర్డర్ కాదండి, అటు ఇటు ఉంటాయి. కాబట్టి ఈ అధ్యాయం తర్వాత అధ్యాయం, ఆధ్యాయం తర్వాత అధ్యాయం రాశారు, కానీ జరగాల్సిన సంఘటన ముందు వెనక అవుతుంటాయి. అలాగే మత్తి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్తలో అనేక సంఘటనలు ఉన్నాయి. అవి అన్ని క్రానలాజికల్ ఆర్డర్లో రాసినట్టు కాదు, వాళ్ళు జ్ఞాపకం వచ్చినది రాశారు. కాబట్టి ఖచ్చితంగా దీని తర్వాత ఇది జరగాలని కాదు, కొన్ని దగ్గర కొన్ని దినం అయిన తర్వాత వారం తర్వాత అంటే ఖచ్చితంగా అది ఆర్డర్ ఆ డేట్ మెన్షన్ చేస్తే, అది మెన్షన్ చేయకపోతే అది వేరేగా ఉంటుంది. ఓకే అండి, రైట్. తర్వాత పరాక్రమం గల వేటగాడేవుడు అతడు కట్టిన మహాపట్టణం ఏమిది ఏమిటి? ఈసారి ఎవరు కల్పనా గారు చెప్తారా? కల్పనా గారు చెప్పండి, మైక్ ఆన్ చేయండి. పరాక్రమం గల వేటగాడు ఎవరు? అమ్మ రెండు ఉండమ్మా, చేస్తాను చెప్తాను, ఆయన చెప్పబోతే మీకే ఇస్తాను. పరాక్రమం గల వేటగాడు ఎవరు? అతడు కట్టిన మహాపట్టణం ఏది? పరాక్రమం గల వేటగాడు నిమ్రోద్ అండి. అతడు కట్టిన మహాపట్టణం అమ్మా బాబేలు గోపురం. ఓకే అమ్మ, ఇప్పుడు నిర్మలమ్మకి ఇస్తాను. అది తప్పే అమ్మా, తప్పే అది అమ్మా. నిర్మలమ్మ అతను కట్టిన పట్టణం, మహాపట్టణం బాబేలు, నినివే, ఇంకా ఉన్నాయన్నా. మీరు మరొకసారి చదవండి ఆ చాప్టర్ కొంచెం గమనబా ఉండండి. ఆనంద్ గారు దొరికిపోయినట్టు ఉంది అది, చెప్పండి సార్. నినివేకును కాలహునకును మధ్యనున్న రెసనను కట్టించను, ఇదే ఆ మహాపట్టణము. అదిగోండి, ఇదిగోండి ఓపెన్ చేస్తాను. ఆది కాండం 10:9 నిమ్రోద్, 10:12 రెసెను కదండి, అందులో నోట్ చేసుకోండి రెసెను. అంటే ఇప్పుడు అమ్మ కరణం గారు మీరు ఇదే అనుకున్నారా? షీనారు అనుకున్నాను పాస్టర్ గారు. ఓకే, అయితే రెసెన్ మీద, రెసెన్ విషయంలో మహాపట్టణం ఉంది కదమ్మా. రెసెను షీనారు దేశం అని అనుకున్నా, బాబేల్ అక్కడ ఉంది కదా పాస్టర్ గారు, అందుకని అట్లా అనుకున్నా. రైట్ అమ్మా, ఓకే ఓకే, థ్యాంక్ యూ. రైట్, ఇంకొకటి ఏంటి ఇప్పుడు, ఎవరి దినములలో, ఇది అందరికీ వచ్చు, ఇది అందరికీ, ఎవరి దినములలో భూమి దేశములుగా అని బైబిల్లో ఉంది. మనం అలా ఖండాలుగా అర్థం చేసుకోవాలి. విభాగింపబడెను, అంతకుముందు భూమి అంతా ఒకటే ఉండేది, ఒక పార్టే. అంటే 1/4 భూమి, 3/4 నీళ్ళు కదండి, ఒక దగ్గరే ఉండేది భూమి అంతా. ఆ తర్వాత అది ఖండాలుగా విభజించబడింది. బైబిల్లో పర్టికులర్గా ఒకటి పేరు మెన్షన్ చేశారు, అతని దినాల్లో భూమి ఉండండి. పావని గారు లైన్లోకి వచ్చారు, అమ్మ చెప్పండి. అమ్మా అమ్మా చెప్పండి, మన మైక్ ఆన్ చేయండి. ఓకే పాస్టర్ గారు, పెలేగు పాస్టర్ గారు, రిఫరెన్స్ చెప్పమ్మా, రిఫరెన్స్. ఆదికాండము 10:25 పాస్టర్ గారు. ఓకే, 10:25 పెలేగు దినములలో కదండి. ఓకే, ఇప్పుడు ఇప్పుడు ఒక చిన్న కన్ఫ్యూజన్ తో కూడిన క్వశ్చన్ ఇది, ముందే చెప్పండి. పేరు సంపాదించుకోవాలని నరులంతా కలిసి చేసిన పని ఏమిటి? ఈసారి తిమోతి పాస్టర్ గారు అడుగుదామా? పాస్టర్ గారు, తిమోతి గారు
రోజు బండేసుకు వస్తారు కదా టైంకి, మ్యూజిక్ ఆ టైంకి వస్తుంటారు బండేసుకుని. ఎక్కడికి వెళ్తుంటారండి? అయ్యా అదే సిటీలోకి వెళ్తుంటారండి, మేజీపట్నం పరిసరికి వెళ్తుంటా. అయ్యారు ఈ టైంకి ఇంటికి వచ్చేస్తుంటారు. ఇది మీకు అంత ప్రశ్న అంటే మీకు పేరు సంపాదించుకోవాలని నరులంతా కలిసి చేసిన పని ఏమిటి? అంటే గోపురం కట్టినారయ్యా, బాబేల్ గోపురం. అదిగోండి, అందరికి అదే ఉంటది మనసులో. శాంతి నీకేమైనా దొరికిందా? శాంతి ఏం దొరికింది చెప్పు. ఇక్కడ 11:05 ఉన్నాం అంకుల్. ఏముంది? ఒక్క నిమిషం. 11:04 అంకుల్. మరియు వారు మన భూమి అంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశము అంటూ శిఖరము గల ఒక గోపురము కట్టుకుని పేరు సంపాదించుకుందము రండని మాట్లాడుకొనగా. అయితే ఇప్పుడు నీ జవాబు ఏంటి? గోపురం కట్టడానికి కట్టుకుని పేరు సంపాదించుకుందాం ఆకాశం అంత ఎత్తు అని అనుకుంటున్నాను అంటే. అంత వాక్యం చదివి కూడా పాయింట్ మిస్ అయిపోయావు కదా. ఓకే, ఇది ఇంకెవరు ఉన్నారు? ఇప్పుడు వరకు అడిగిన వాళ్ళు ఎవరు? అందరు అడిగేసాను నేను. మరొకసారి ఆనంద్ గారు చెప్పండి. సార్ ఇటుకలు చేసుకారు సార్, ఇటుకలు. ఇటుకలు చేశారు, అదే పాయింట్. తర్వాత మాట్లాడుకున్నారు సార్, గ్రూప్ డిస్కషన్ చేసుకున్నారు. ఇంకా రాళ్లకు ప్రతిగా ఇటుకలను, అడుసునకు ప్రతిగా మట్టికీలను ఉంది సార్. ఎందుకీ శాంతి చదివిన వాక్యంలోనే మిస్ అయిపోయారు ఒకటి. శాంతి మధ్యమా చెప్పమ్మా. చదివిపోకుండా ఒక పట్టణం కట్టాలనుకున్నారు అన్న వాళ్ళు. అది పట్టణం మెయిన్, పట్టణం కట్టాలనుకున్నారు, దాంట్లో గోపురం కట్టారు కదండి. కాబట్టి మన అందరి దృష్టి గోపురం మీద ఉంది, పట్టణం లేదు. పిక్చర్స్ లో కూడా పట్టణం లేదు, సినిమాల్లో కూడా పట్టణం లేదు. కట్టారు పట్టణం కూడా కట్టారు, పట్టణంలో గోపురం కట్టారు ముందు. అంటే అంత వరకు ప్రజలు స్థిర నివాసులు కారు కదండి. ఇప్పుడు ఆదామ వాళ్ళు స్థిర నివాసులు కారు కదా, ఏది నుంచి బయటికి వెళ్ళగొట్టబడ్డారు. అక్కడి నుంచి ఎక్కడ రిసోర్సెస్ ఉంటే అక్కడ వెళ్ళిపోతుండేవారు, అలాగే అలాగే వెళ్ళిపోతుండేవారు. స్థిర నివాసులు కారు. అయితే వీళ్ళనుకుంటే మనం ఇక ఒక పట్టణం కట్టుకొని ఇక్కడే ఎప్పటిపోదాం అనుకున్నాం. కాబట్టి మెయిన్ పట్టణము బాబిల్ అనేది కేవలం గోపురం కాదు, బాబిల్ అనేది పట్టణం కదండి. మొన్న ఏదైనా దేశంలో ఒక తోట, కాబట్టి ఏదైనా తోట. అలాగే బాబిల్ అనే పట్టణంలో ఒక గోపురం, బాబిల్ గోపురం. కాబట్టి ఇది ఈ పాయింట్ మిస్ అవ్వకండి. చదువుతాం మనం, కానీ మనం మిస్ అవుతాం. ఇప్పుడు శాంతి కళ్ళారా చదివింది, నోరారా చదివింది, కానీ మిస్ అయ్యింది, పాయింట్ మిస్ అయ్యింది. అంటే బైబిల్ చదివేటప్పుడు పదం పదం పట్టి పట్టి చదివి అర్థం చేసుకుంటూ మనకు మనమే ప్రశ్నలు వేసుకుంటూ చదవాలన్నమాట. అర్థమైందండి అమ్మ? ప్రశాంతి అంతేనా? శాంతి ఓకేనా? రైట్ అమ్మ, థ్యాంక్ యూ అమ్మ. నిర్మలమ్మ థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు ఇంకా అమ్మ టైం అయిపోయింది. సారీ సారీ అమ్మ. ఎవరు ఓటు? శ్యామలమ్మ కదా. ఎస్ అమ్మా, ఓటు శ్యామలమ్మ. ఎస్ అమ్మ, మీకు కోహోస్ట్ చేస్తున్నాను, రికార్డ్ చేసుకోండి. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. రైట్ అమ్మా, థ్యాంక్ యూ అమ్మ. ఇక్కడ నుంచి మీరు పావుగంటకి వెళ్ళొచ్చు, అంటే 10 నిమిషాల తక్కువ వేడి అయింది, 7:05 వరకు వెళ్ళొచ్చు. మీ టైం చూసుకోండి, పావుగంట వెళ్ళాలి. అందరికీ ప్రైజ్ లార్డ్ అన్న, ప్రైజ్ లార్డ్ అన్న. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. ప్రేమ గల తండ్రి యేసయ్య, మీకు వందనాలు ప్రభా. నీ కృపలో తండ్రి ఇంతవరకు కూడా నేను ఫ్యామిలీ ప్రేయర్లో మరి బైబిల్ని ఎలా చదవాలి, ఎలా గ్రహించాలి, వచనంలో ఉన్నటువంటి అనేక విషయాల్ని ప్రభా ఎలా గ్రహించాలో మేము ఇప్పుడు అర్థం చేసుకున్నాం తండ్రి.
అందును బట్టి మీకు వందనాలు. దినదినము మీరు మమ్మల్ని సానబెడుతున్నందుకు తండ్రి, పదును చేస్తున్నందుకు ప్రభా, జ్ఞానాన్ని కలిగిస్తున్నందుకు నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు వందనాలు ప్రభా. ఎంతో మందికి లేని ధన్యత మీరు మాకు దయచేసి ఉన్నారు ప్రభా, అందుకు నీకు స్తోత్రాలు నడిపిస్తున్నాను. అందును బట్టి నీకు వేలాది వందనాలు. అలాగే ఇప్పుడు నాయన చిన్నదాన్ని తండ్రి ఎందుకు పనికిరాని దానిను ప్రభా వాక్యం చెప్పబోతుండగా నాయన నా ముందుగా మీరుండండి, నన్ను మరుగుపరచండి, నా స్థానంలో మీరుండి బిడ్డలతో మాట్లాడుకోమని అడుగుచ్చు యేసునామంలో బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి. ప్రైజ్ ది లార్డ్. కాబోయే సండే స్కూల్ టీచర్స్ కి ఇంకొక విషయం, అంటే ఒక యాక్టివిటీ ద్వారా మీకు లెసన్ చెప్పాలి అని అనుకుంటున్నాం. ఉద్దేశం కూడా అదే. ఇప్పుడు అన్న నాకు కానీ చెల్లికి కానీ ఇచ్చిన ఉద్దేశం ఏంటి అని అంటే, సండే స్కూల్ టీచర్స్ గా మీలో కొంతమంది రెడీ అవ్వబోతున్నారు కాబట్టి వాళ్ళు నేర్చుకోవటం కొరకు. అయితే మనకి ఈరోజు వాక్యం ఏంటి అని అంటే, యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. మనం సండే స్కూల్లో పిల్లలకి చెప్పేటప్పుడు ఒక్క వచనం చదవాలి, ఆ ఒక వచనంలో కూడా సగమే చదివితే ఇంకా హ్యాపీ. కొంతమంది సండే స్కూల్లో కూడా ఒక 5-6 వచనాలు 10 వచనాలు చదివేస్తారు, ఈలో పిల్లలు కొట్టేసుకుంటారు, తిట్టేసుకుంటారు, గిల్లేసుకుంటారు, ఏడ్చేసుకుంటూ ఉంటారు కూడా. అందుకని సండే స్కూల్లో ఫస్ట్ రూల్ ఏంటి అని అంటే, పిల్లల సైకాలజీ ప్రకారం ఒక్క వచనం చదవాలి, ఆ వచనాన్ని మనం వివరిస్తాం, అదొక్కటే చాలు, ఎక్కువ రిఫరెన్స్ అక్కర్లేదు. సో ఇక్కడ మనం నేను చదివింది అందుకే మీకు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా అని చాలా వచనం ఉంది, కానీ మనకు అదంతా వద్దు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, ఎంతో ప్రేమించాడు అనేది మనం పిల్లలకి ఎలా చెప్తాం అనేది చూద్దాం. ఇప్పుడు మనం బైబిల్ అంతా, ఇంత బైబిల్ పట్టుకొని మనం ప్రతి చోటికి వెళ్ళలేము, లేకపోతే బైబిల్ చదవటం అందరికీ రావాలని లేదు. ఓకే, కాబట్టి మనం ప్రతి చోటకి మోసుకెళ్ళలేము బైబిల్, ప్రతి చోట మనం బైబిల్ ఓపెన్ చేసి సువార్త చేయలేము, అది అన్ని చోట్ల మనకు అనువుగా ఉండదు కూడా. అలాగే మనకు సపోజ్ ట్రైన్స్ లో వెళ్తున్నా, బస్సెస్ లో వెళ్తున్నా, లేకపోతే స్కూల్లో ఉన్నా, మనం పిల్లలతోటి చక్కగా నెమ్మదిగా మాట్లాడుతూ వాళ్ళతో ఈజీగా ఎలా సువార్త చెప్పేయచ్చు. బైబిల్ మన చేతిలో ఉంటేనే మనం సువార్థికులం కాదు, బైబిల్ మన చేతిలోనే ఉంటేనే అది దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేస్తాడనేది కాదు. మన హృదయంలో మనం వాళ్ళ గురించి భారం కలిగి ప్రార్థన చేస్తూ మనం వాక్యం వాళ్ళకి వెదజల్లాలి. పిల్లలకి, పిల్లలకనే కాదు, మంచం మీద పడున్న వాళ్ళకి, ముసలి వాళ్ళకి, లేవలేని వాళ్ళకి, బైబిల్ అందుబాటులో లేని వాళ్ళకి, ఇలా చాలా మంది మనకి తారసపడుతూ ఉంటారు. ఇంకా చెప్పాలి అని అంటే, లోయ ప్రాంతాల్లో, ఎడారి ప్రాంతాల్లో, కొండ ప్రాంతాల్లో, నేను చెల్లి మిత్రశాల మేమందరం చాలా అరకు వ్యాలీ వెళ్తాము, మధ్య వలస వెళ్తాము, లేకపోతే శ్రీశైలం, శ్రీకాకుళం, విజయనగరం, అసలు అన్ని చోట్లకి వెళ్తూ ఉంటాం. రాక్ ఏరియాస్ లో కూడా చాలా తిరుగుతూ ఉంటాం. అడవి లోపలకు కూడా వెళ్ళిన సందర్భాలు చాలా ఉన్నాయి. అక్కడ వాళ్ళందరికీ కూడా బైబిల్ని కొత్తగా చూసిన వాళ్ళు ఉంటారు, లేకపోతే వాళ్ళెవ్వరు కూడా అందరూ ఇల్లిటరేట్స్. ఇప్పుడిప్పుడు పిల్లలు, ఆ పిల్లలకు కూడా ఉండే టీచర్స్ మేము మొన్న దుంగాడ అనే ఒక బాగా అసలు కొండ లోపలికి ఎక్కడికో వెళ్ళాము, చాలా పైకి నడుచుకుంటూ వెళ్ళాము, 3 కిలోమీటర్లు ఎంతో. ఈవెన్ వాళ్ళు ఎవరన్నా క్యారీయింగ్ అయితే దుప్పట్లో ఆమెని కట్టి కర్రలతో మోసుకొని వస్తారు అన్నమాట, అంత దూరం కూడా. అలాంటి లోపలికి చాలా సార్లు వెళ్ళాం. అయితే వాళ్ళకి టీచర్ ఎవరు అని అంటే, ఆ ఊర్లో ఎవరైతే 2వ తరగతి చదువుతారో వాళ్ళే వాళ్ళకి టీచర్, బయట నుంచి ఎవరు రాలేరు. కాబట్టి అలాంటి వాళ్ళకి చదువు రాదు. మరి అలాంటి వాళ్ళకి మనం పెద్ద బైబిల్స్ పట్టుపై ఇచ్చేసి సువార్త చదివేయండి, మీకు దేవుడు మీతో మాట్లాడతాడు అని అంటే అక్కడ అయ్యే పని కాదు. కాబట్టి అలాంటి వారికి కూడా మనం సువార్త చెప్పాలనేది ఏసే మనకి ఇచ్చిన చదువును బట్టి, ఇచ్చిన అవకాశాలను బట్టి వాళ్ళతో మనం ఎలా మాట్లాడగలం. చదువు లేని వాళ్ళతో కానీ, కొంతమంది చాలా మూర్ఖత్వంతో ఉంటారు, వాళ్ళతో కానీ, లేకపోతే మంచం మీద ఉండి అసలు లేవలేని పరిస్థితుల్లో, బైబిల్ కూడా పట్టుకోలేని పరిస్థితుల్లో, లేకపోతే అన్యులుగా ఉన్న వాళ్ళు, వీళ్ళందరితో మనం ఎలా మాట్లాడతాం. అందుకే మనకి బైబిల్లో చూస్తే అన్ని అక్షరాలు ఉంటాయి, మనకి అన్ని కూడా అక్షరాలు ఉంటాయి. ఈ అక్షరాలు చదువు లేని వాళ్ళకి, లేకపోతే అక్షరాలు రాని వాళ్ళకి మనం సువార్త ఎలా చెప్పాలి అనే దానికి ఇప్పుడు నేను మీకు చిన్న లెసన్ చెప్పాలనుకుంటున్నాను. మనం
ఓకేనా? ఇప్పుడు వినిపిస్తుందా? మాటలు లేని పుస్తకాన్ని మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. మాటలు లేకుండా మనం సువార్త ఎలా చెప్తాం, బైబిల్ ఉంటేనే కదా చదివి మనం చెప్తాము అనేది మనకి తెలుసు అనుకుంటాం ఇప్పుడు. కానీ అలాంటి వారి కొరకు కూడా దేవుడు చాలా ఇష్టపడి ఒక పద్ధతిని మనకు అందుబాటులో ఉంచారు. ఆ అందుబాటులో ఉన్న బైబిల్ని మనం ఈరోజు చూద్దాం. మాటలు లేని పుస్తకం. నాకు నా దగ్గర ఒక బైబిల్ ఉంది. నిమ్మక మనకి చాలా రకాల బైబిల్స్ చూపించింది, అలాగే నేను కూడా ఒక బైబిల్ చూపిస్తూ ఉన్నా. ఇది నా బైబిల్. వీటిలో అక్షరాలు ఉండవు. అక్షరాలు లేకుండా సువార్త చెప్పొచ్చు మనం. ఫైవ్ కలర్స్ నా దగ్గర ఉన్నవి, ఫైవ్ కలర్స్. సో ఈ ఫైవ్ కలర్స్ బట్టి మనం సువార్త ఎలా చెప్తాం అనేది మీకు నేను చూపిస్తాను. దీనిలో చూడండి, ఒక అక్షరం కూడా ఎక్కడ లేదు, అవసరం కూడా లేదు. మనం ఒక అన్యుల మధ్య సువార్త చెప్పాలన్నా, ఆడుకుంటున్న పిల్లల మధ్యలోకి వెళ్ళి సువార్త చెప్పాలన్నా మనకి చాలా ఈజీ. చూడండి నా దగ్గర ఫైవ్ కలర్స్, అలాగే ఫైవ్ కలర్స్, ఇంకా చెప్పాలంటే ఫైవ్ కలర్స్. ఇవన్నీ ఇవి మీకు ఎందుకు చూపిస్తున్నానంటే దీనిలోంచి మీరు ఏ ఒక్కటి తయారు చేద్దరు కానీ మీరు సువార్త చెప్పడానికి వీలుగా మీరు చేద్దరు కానీ ఇవన్నీ. సో ఇప్పుడు నేను చెప్తున్నాను, మనం లెసన్ లోకి వెళ్దాం. నా దగ్గర ఇప్పుడు సపోజ్ గోల్డ్ కలర్, నేను మీకు ఇక్కడ గోల్డ్ కలర్ చూపించాను, అయితే మీకు అది వైట్ గా కనిపిస్తుందేమో. గోల్డ్ కలర్ అయితే ఈ గోల్డ్ అనగానే మనం మనకి క్రైస్తవులైన మనకి గోల్డ్ అంటే మెళ్ళో వేసుకోవడానికో లేకపోతే ధరించుకోవడానికో మనం ఎక్కువ ఆలోచించాం. మనకు వాటి మీద ఆశ కూడా తక్కువే ఉంటారు కొంతమంది. కానీ మనకి బంగారం అనేసరికి సండే స్కూల్ నుంచి కూడా మనం తెలుసుకున్నది ఏంటంటే బంగారు పట్టణం. బంగారు పట్టణం అంటే ఇంకా మనందరికీ ఏసయ్య అక్కడ సిద్ధపరిచి ఉంచారు, మనందరూ అక్కడికి వెళ్ళాలనేదే మన ఆశ. సో మనం ఎక్కడన్నా ఎల్లో కలర్ కానీ గోల్డ్ కలర్ కానీ పిల్లలు ఆడుకుంటూ వాళ్ళు వేసుకున్న తిరుగుతున్నప్పుడు వాళ్ళ డ్రెస్ని బట్టి కానీ, మనం ట్రైన్స్ లో బస్సెస్ లో వెళ్తున్నప్పుడు అరే నీ కలర్ చాలా బాగుంది ఎల్లో కలర్ అయితే ఇది గోల్డ్ కలర్ లేకపోతే చాలా బాగుందని చెప్పి, ఇది పరలోక పట్టణం తెలుసా మీకు అని చెప్పి వాళ్ళకి మనం చిన్న సువార్త అందించవచ్చు. అయితే ఈ సువార్త చెప్తూ ఉన్నప్పుడు మనం, నాకు టైం అయిపోతా ఉంది, ఈ సువార్త చెప్తూ ఉన్నప్పుడు మనం వాళ్ళకున్న పరిస్థితులను బట్టి ఎల్లో కలర్ కానీ గోల్డ్ కలర్ కానీ ఇవన్నీ ఉన్నప్పుడు మనం పరలోక పట్టణాన్ని వర్ణించే శుద్ధమైన సువర్ణమైన బంగారు పట్టణం మనకుంది, ఇదంతా కూడా తాత్కాలికం, మనం ఆఖరికి ఏసే దగ్గరికే చేరొచ్చు అనేది మనం ఎవరికైనా చెప్పడానికి వీలుగా ఉండే ఒక కలర్. అయితే అలాంటి బంగారు పట్టణానికి మనల్ని వెళ్ళనివ్వకుండా ఈ లోకపు సాతానుడు మనల్ని అడ్డుకుంటున్నాడు. కాబట్టి పిల్లలు బ్లాక్ కలర్ వేసుకుంటూ ఉంటారు, లేకపోతే మన దగ్గర ఎక్కడో ఉంటుంది, మన చేతిలో బ్యాగ్స్ కానీ ఏదైనా ఉంటుంది, దాన్ని చూపించి మనం చెప్పొచ్చు మన హృదయం ఇలా ఉంటుంది కాబట్టి ఇలాంటి పాపపు జీవితాన్ని మనం కడిగి వేసుకోవాలి, ఇవన్నీ మన జీవితంలో ఉంటే మనం శుద్ధమైన పరలోక పట్టణానికి మనం చేరడం కష్టం అని చెప్పి మనం వాళ్ళకి చెప్పి మనం మనలో ఉన్న పాపాన్ని అంతా కూడా తీసివేసేయాలి, అందుకే ఏసీ లోకానికి వచ్చారనేది మనం చెప్పాలి. కాబట్టి అలా మనం చెప్పగలగడానికి ఈ కొన్ని కలర్స్ లేకపోతే ఈ వర్డ్లెస్ మాటలు లేకుండా మనం చెప్పగలగటానికి ప్రయత్నం చేయొచ్చు. అలాగే రెడ్ కలర్, రెడ్ కలర్ అనగానే మనకి ఏసు రక్తం గుర్తు రావాలి. రెడ్ కలర్ అంటే చాలా డామినేటింగ్ కలరు మనకి తెలుసు, అలాగే చాలా విలువైంది మన క్రైస్తవ జీవితంలో ఏసు రక్తం. కాబట్టి అంత విలువైన ఏసు రక్తం వలనే మనం మన పాపాలన్నీ క్షమించబడటం కానీ మనం పరలోక రాజ్యంకి చేరగలగడానికి కానీ ఒక ఏసు రక్తమే మనల్ని నడిపిస్తూ ఉంది. కాబట్టి మనం అనేక మందిలో మనం కలిసి ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడలేకపోయినప్పటికీ, వాళ్ళు నడవలేకుండా మంచాల మీద పడున్నప్పటికీ, లేకపోతే కొండ ప్రాంతాల్లో లోయ ప్రాంతాల్లో చదువు లేని వారందరికీ కూడా మనం రంగుల్ని చూపించి సువార్తని చెప్పొచ్చు. కాబట్టి దేవుడు మనకి ఈ విధమైన సువార్తని ఈరోజు నేర్పిస్తున్నాడు కాబట్టి మనం అందరం నేర్చుకున్నాం. అలాగే ఏసు రక్తంలో కడగబడితే మనకేంటి, ఈ లో మన పరలోక రాజ్యం చేరాలి కానీ మన పాపాలే మనకి అడ్డొస్తూ ఉన్నాయి. ఈ విషయం మనకు తెలిసినప్పుడు, మనకి ఎవరన్నా బోధిస్తూ ఉన్నప్పుడు ఏసు రక్తంలో నువ్వు కడగబడితే
చాలా మంచిది పరలోక రాజ్యం చేరతామని చెప్పినప్పుడు ఆయన దగ్గరకు వచ్చి మన పాపాలన్నీ ఒప్పుకొని మన క్షమాపణ పొందుకుంటే గనక మన హృదయం పవిత్రపరచబడుతుంది. కాబట్టి ఆ పవిత్రపరచబడటానికి మనం ఏం చేయాలంటే ఆయన దగ్గరకు వచ్చి మన పాపాలన్నీ ఇక్కడ ఒప్పుకున్నాం కాబట్టి వాటిని గురించి మనం నిత్య జీవం పొందటానికి ప్రార్థన పూర్వకంగా సిద్ధపడుతూ ఉండాలి. మరలా తిరిగి ఈ పాపంలో పడిపోకుండా ఎప్పటికప్పుడు మనం కడగబడిన వాళ్ళం శుద్ధి అయినప్పుడు ఆ శుద్ధి లేదా ఆ పవిత్రత ఆ భద్రత మనం కాపాడుకుంటూ ఉండాలి. మరలా మరలా వెళ్ళిపోయి మనం పాపంలో పడిపోతూ ఉంటే కనుక ఇక ఇదంతా కూడా మరలా ఈ స్థితికే వస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే ఎక్కడ మనం పిల్లలకి వైట్ కలర్ డ్రెస్లు ఎక్కువ వేసుకుంటూ ఉంటారు, లేకపోతే మనకి డ్రెస్లో ఎక్కడో వైట్ కలర్ కనిపిస్తూ ఉంటుంది, లేకపోతే ఏదో ఏదేదో మనకి అనుకుంటే కనుక చుట్టూరు మనకి చాలా కలర్స్ కనిపిస్తుంటాయి, ఆ కలర్స్ని బట్టి మనం ఈ విధంగా సువార్త చెప్పచ్చు. అలాగే పవిత్రపరచబడిన మనం శుద్ధి చేయబడిన మనం ఏసులో ఎదుగుతూ ఉండాలి. గ్రీన్ కలర్ ఏంటి అనంటే సృష్టి. సృష్టి ఎప్పుడు కూడా పెరుగుతూనే ఉంటుంది. సృష్టిలో పెరుగుదల లేకపోతే మనకి అందరికీ కూడా ఇంత ఆహారం కానీ లేకపోతే ఇంత సౌకర్యాలు కానీ మనం ఇల్లులు కట్టుకోవటాలు కానీ ఇవన్నీ కూడా ఏమీ మనకి ఉండేదే కాదు. కాబట్టి ఆ విధంగా సృష్టి ఎలాగైతే ఎదుగుతూ ఉందో మనంలో మనం కూడా క్రైస్తవ జీవితంలో ఎదుగుతూ ఉన్నట్లయితే కనుక ఆఖరికి మనం ఈ పరలోక రాజ్యం చేరడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం తెలియని వాళ్ళకి సువార్త చెప్పటానికి ఇది ఒక అవకాశం, ఇది ఒక రకమైన సువార్త. కాబట్టి మనందరం కూడా ఇలాంటి సువార్త చెప్పటానికి ఈ రోజు నుంచి సిద్ధపడదాం. మేము ఈ సువార్తని చాలా చోట్లకి నిమ్మక్క నేను ఎన్నో చోట్లకి వెళ్ళాను. ఇప్పుడు కొన్ని వేల మంది పిల్లల్ని కలిసాం. ఒక్కొక్క సంవత్సరానికి సమ్మర్ హాలిడేస్ లోనే మేము 3,000 మంది పిల్లల్ని దాదాపు కలుస్తాం. దేవుడు అంత అవకాశం ఇస్తున్నాడు. అలాంటిది మేము 80s లో మొదలు పెట్టినప్పుడు ఇంతవరకు కూడా అనేక వేల మంది పిల్లల్ని కలిసినప్పుడు దేవుని దేవాళ్ళందరికీ కూడా మేము ఈ సువార్త చెప్పగలిగాం. అంటే మేము ఎంతో సంతోషం, ఎందుకంటే వాళ్ళు అసలు మర్చిపోరు. ఈ కలర్స్ ని చూసినప్పుడు వాళ్ళు సువార్త చెప్పడం అనేది మర్చిపోరు. కాబట్టి మనం మనకు తెలిసిన పిల్లలకు కానీ మన ఇంటికి వచ్చే సర్వెంట్స్ కానీ మనల్ని తీసుకెళ్తున్న రిక్షా పుల్లర్స్ ఆటో పుల్లర్స్ లేకపోతే ఇంకా అలా చాలా మంది ఉంటారు, బెగ్గర్స్ వస్తూ ఉంటారు మన ఇంటికి, లేకపోతే మనం అనుకోకుండా ఏదన్నా షాప్స్కి వెళ్ళినప్పుడు కానీ రైల్వే స్టేషన్ లో కూర్చున్నప్పుడు అక్కడ బెగ్గర్స్ ఉంటారు వాళ్ళతో కానీ ఇలా చాలా మంది మనకు కలుస్తున్నప్పుడు వాళ్ళతోటి సరదాగా చిన్న చిన్నగా మనము ఈ విధంగా వాక్యం చెప్పగలిగితే గనక ఎక్కడికో వెళ్ళి సువార్త చెప్పక్కర్లా, పెద్ద సరంజామా పట్టుకొని అన్ని మనం ప్రయాసపడిన అవసరంలా. దేవుడు ఎక్కడ ఎలాంటి అవకాశం ఇస్తున్నాడు అవకాశాన్ని బట్టి మనం సువార్త చెప్పడానికి సిద్ధంగా ఉండాలి. పెద్ద స్టేజ్ వేసేసి కొన్ని వేల మంది వచ్చి పెద్ద పెద్ద స్టీరియో సెట్లు పెట్టి అలా చేస్తేనే సువార్త అనేది కాదు. కాబట్టి మనకి దేవుడిచ్చిన అవకాశం ఎప్పుడు సువార్త చెప్పడానికైనా దేవుడిచ్చిన చిన్న అవకాశం మనకి, ఇది చాలా ఈజీ మెథడ్. కాబట్టి దేవుడు మనకిచ్చిన ఈ సమయాన్ని ఆయనలో మనం ఇంకా ఎదుగుతూ మనం ఎదుగుతూ ఉన్నాము అని అంటే దేవుణ్ణి ఎదుగుతూ ఉన్నామంటే ఖచ్చితంగా మనం పరలోక రాజ్యానికి చేరగలం. మనందరి గోల్ ఇక్కడికి చేరాలి. కాబట్టి మనం వెళ్ళిపోతే కాదు, మనతో పాటు మన చుట్టూ ఉన్న చిన్న చిన్న పిల్లలు, రక్షించబడని పిల్లలు, వాళ్ళందరికీ కూడా చదువు రాని పిల్లలకి, బైబిల్ అందుబాటులో లేని పిల్లలకి, బైబిల్ చదవటం రాని పిల్లలకి మనం ఈ విధంగా ఈ ఈజీగా ఉండేటువంటి వర్డ్ లెస్ బుక్, అక్షరము లేకపోతే మాటలు లేకుండా ఉండే గ్రంథాన్ని మనం ఈ విధంగా మనం పిల్లలకి మనం చెప్పగలిగితే కనుక వాళ్ళ లైఫ్ లో మర్చిపోరు. కాబట్టి ఈ విధంగా దేవుడు ఈరోజు మనందరితో చెప్తా ఉన్నాడు, మరలా మరలా మీరు సువార్త చెప్తూనే ఉండాలి అని. కాబట్టి దేవుడి వాక్యాన్ని మనందరి హృదయంలో భద్రం చేసి ఆయన ఎప్పుడు అవకాశం ఇస్తే అప్పుడు మనం సువార్త చెప్పడానికి సిద్ధంగా ఉందాం. మీరందరూ కూడా వీలైతే ఇవన్నీ చేసుకుంటే గనక ఏసీ మనకి ఇవన్నీ చేస్తే గనక కిరీటం ఇస్తానంటున్నారు, జీవ కిరీటం. ఎప్పుడైతే మనం పరలోక రాజ్యం చేరతామో మనకి ఆయన జీవ కిరీటం ఇస్తానంటున్నారు. కాబట్టి ఇలాంటి జీవ కిరీటం మనము పొందుకోవటం కాదు, మన చుట్టూ ఉన్న అందరూ కూడా పొందుకునేలాగా మనం ప్రార్థన చేద్దాం. అలాగే ఈ వాక్యాన్ని, ఈ సువార్తని అనేక మందికి చెప్పడానికి ఏసా ఇష్టపడి మనకి ఈరోజు మరొకసారి గుర్తు చేస్తున్నారు. కాబట్టి మనం చాలా ఎంతమంది దొరికితే అంతమందికి సువార్త చెప్పడానికి, మీరందరూ ఇంచుమించు శాలేమన్నతో చాలా సువార్త చేస్తుంటారు, చాలా మంది వెళ్ళుంటారు. అన్నయ్యత అసలు చాలా రెస్ట్లెస్ గా చేశారు, వీధుల్లో తిరగటం అదంత సామాన్యమైన మాట కాదు. కాబట్టి అన్నకి చాలా దీవెనలు, అలాగే మనం కూడా ఆ దీవెనలు పొందుకోవటానికి మనకి ఇది ఒక మార్గం. కాబట్టి మనం ట్రైన్స్ లో వెళ్ళినా, బస్సెస్ లో వెళ్ళినా, స్కూల్లో పిల్లలతో మనం మాట్లాడుతున్నా, రోడ్డు పక్కన బెగ్గర్స్ తో, స్ట్రీట్ బెగ్గర్స్ ఉంటారు వాళ్ళతో ఎవరితో మాట్లాడినా కూడా వాళ్ళకి కొంచెం సువార్త మనం అందించేద్దాం. కాబట్టి దేవుడు ఈ రోజు మనల్ని ఈ విధంగా సువార్తికులుగా దీవించమని ప్రార్థన చేస్తాం. కలుపు
ప్రేమ గల తండ్రి యెషయా, మీకు వందనాలు ప్రభువా. నీ కృపలో తండ్రి ఈరోజు మేమందరము కూడా అక్షరాలు రాని వాళ్ళకి, బైబిల్ అంటే తెలియని వాళ్ళకి, కొండ ప్రాంతాల్లో, లోయ ప్రాంతాల్లో నైనా మరి ఏమీ తెలియని పరిస్థితుల్లో వాళ్ళు జీవిస్తూ ఉంటుండగా, నైనా దేవుడు అంటే ఏంటో తెలియని పరిస్థితులు, పరలోక రాజ్యం అంటే ఏంటో తెలియని పరిస్థితుల్లో వాళ్ళు జీవిస్తూ ఉంటుండగా వాళ్ళకి మేము సువార్త చెప్పగలగటానికి మీరే మాకు సహాయం చేయమని అడుగుచ్చు. అలాంటి వారు మాకు తటస్థించినప్పుడు మేము ధైర్యంగా వాక్యం చెప్పగలగటానికి మీరే మీ ధైర్యాన్ని మాకు ఇమ్మని అడుగుచ్చు, మీ మాటలు మాలో ఉంచమని అడుగుచ్చు, మీ పరిశుద్ధాత్మ ద్వారా మాకు సహాయం చేయమని అడుగుచ్చు. యేసు నామములో బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. అందరికి ప్రైజ్ లార్డ్ అన్న, ప్రైజ్ లార్డ్ అన్న, థాంక్యూ వెరీ మచ్ అన్న, ప్రైజ్ లార్డ్, థాంక్యూ సో మచ్ అమ్మా. దేవుడు మిమ్మల్ని ఈ రోజు వాడుకున్నాడు, దేవుని స్తోత్రం, హల్లెలూయా అందరూ. మరి దీప అనే సిస్టర్ ఎవరు ఉన్నారు అమ్మా, మీకు ఇది ఎలా ఉపయోగపడింది ఈ పాట, మీ ఫీడ్బ్యాక్ ఇవ్వగలరా? మీరు ఆడియో ఆన్ చేసుకోండి, ఒకటి వీడియోలో కనపడడానికి మీకు ఇబ్బందిగా ఉంటే ఆడియో ఆన్ చేసుకొని మాట్లాడండి ఒకసారి. అమ్మా దీప ఎవరు, ఆడియో ఆన్ చేసుకోండి అమ్మా, అన్మ్యూట్ మై సెల్ఫ్ అని నొక్కండి, అన్మ్యూట్ మై సెల్ఫ్ అక్కడ ఉంటుంది, దాన్ని టచ్ చేయండి. ఓకే, తర్వాత విపిఎన్స్ ఎవరు, వినోద్ తమ్ముడా, ఈ విపిఎ ఉన్న ఎవరు ఒకసారి మాట్లాడండి, మీ వీడియో ఆన్ చేయకపోయినా. హలో, ఓకే, వీళ్ళిద్దరూ లేరు కాబట్టి ప్రస్తుతం మన ప్రేయర్ రూమ్లోకి వెళ్తా. అమ్మా దీప మాట్లాడుతున్నారు, మీరు మాట్లాడమ్మా, దీప మాట్లాడమ్మా, మీ ఆడియో వినపట్లేదు మాకు. హలో దీప, మీ ఆడియో వినపట్లేదు. ఓకే, మీ ప్రస్తుతానికి మిమ్మల్ని వెయిటింగ్ రూమ్ లో పెడతాను, ఎందుకంటే ఇప్పుడు ప్రేయర్ రూమ్ ఓపెన్ చేస్తున్నాం, మీరు మాట్లాడకపోతే ప్రేయర్ రూమ్ లో ఉండడం కష్టం కాబట్టి మిమ్మల్ని వెయిటింగ్ రూమ్ లో పెడుతున్నాను. తర్వాత విపిఎన్స్ ఎవరు ఉన్నారో అది తెలియట్లేదు నాకు, విపి ఆన్ చేస్తారా లేకపోతే మిమ్మల్ని వెయిటింగ్ రూమ్ పెడతాను. ఓకే, విపి ఎవరున్నారు ఒకసారి ట్రై ఆన్ చేయండి. రైట్, ఏంటంటే బ్రేక్అవుట్ రూమ్స్ లో అందరు కూడా ఓపెన్ లో. అమ్మా స్టెఫీ ఉన్నావు కదా, స్టెఫీ పాస్టర్ గారు, అమ్మా అది బ్రేక్అవుట్ రూమ్ లో జాయిన్ అవుతావు కదా? జాయిన్ అవుతున్నాను పాస్టర్. ఓకే ఓకే, రైట్ రైట్, మనం ఇప్పుడు బ్రేక్అవుట్ రూమ్స్ ఓపెన్ చేస్తున్నాను, అందరు కూడా జాయిన్. ఒకవేళ వీడియోలో జాయిన్ అవ్వడం కష్టమైతే ఆడియోలో అయినా జాయిన్ అవ్వడం ట్రై చేయండి. చిన్న ప్రార్థన, పరిశుద్ధానికి వందనాలు. మరి ఇప్పుడు బ్రేక్అవుట్ రూమ్స్ ఓపెన్ చేస్తాం, ప్రార్థనలో ఒకరికొకరు సహవాసం చేస్తూ ఒకరు సమస్యల కోసం ప్రార్థన చేసుకుంటూ మరి నీలో మేము బలపడడానికి సహాయం చేతండి. ఒకరికొకరు ప్రార్థన చేసుకోవడం సెలవిచ్చిన వాక్యం నెరవేర్చడానికి పరిశుద్ధాత్మ సహాయం దయచి యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. రైట్ అండి, ఎవరైనా అందరూ జాయిన్ అని నొక్కాలి. ఎవరైనా మీ రూమ్ లో జాయిన్ కాకపోతే మీరు లీవ్ అని నొక్కి మెయిన్ స్ట్రీమ్ లోకి వచ్చేయండి. ఓకే అండి, రైట్. మోతి గారు,
అవుతుంది, ప్రేయర్స్ చేసుకుంటారు. శ్రవణ్ గారు మాకు మొట్టమొదట శ్యామల వచ్చింది. ఓకే, శ్యామల తర్వాత తిమోతి గారు వచ్చారు. ఓకే అండి. మొత్తం బ్లాక్ అయిపోయింది, క్లోజ్ అయిపోయింది. ఓ, అంచేత నేను మళ్ళీ బ్యాక్ మీ దగ్గరకు వచ్చేసాను. యాక్చువల్లీ మీది లాగౌట్ అయిపోయారు. లాగౌట్ అయ్యి మళ్ళీ వచ్చాను. అది లాగౌట్ అయిపోవడం వల్ల మళ్ళీ వెనక్కి వచ్చాను అనమాట. వెనక్కి వచ్చాను, మీ దగ్గరకు వచ్చాను. లేకపోతే అది బ్లాక్ అయిపోయింది, శ్యామల లైన్ లో లేదు, తిమోతి గారు కూడా లైన్ లో లేరు. అదే వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండొచ్చులేండి. అందుకోసం నాకు అంత బ్లాక్ అయిపోయేసరికి నేను మీ దగ్గరకు వచ్చేసాను. లాక్అవుట్ అయ్యి మళ్ళీ వచ్చాను. మీకు బోల్డ్ పీడిఎఫ్ పంపించాను, 62 పీడిఎఫ్ పంపించాను. థ్యాంక్ యూ, వచ్చినాయి. ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్. మీరు వీలైతే వాటిని ప్రింట్అవుట్ చేయించండి సార్. ప్రింట్అవుట్ ఒక పని చేస్తున్నానండి. వాటిని ఏం చేస్తానంటే మన సేవ్ చేసేది ఉంటుంది కదా మీకు పెన్ డ్రైవ్. అవునండి, పెన్ డ్రైవ్ లో ఎక్కించేసుకుని నేను ఉంచుకుంటాను వాటిని. అది ఆ తర్వాత మీరు చెప్పిన పని చేస్తాను. అవన్నీ ఒక బుక్ లా ప్రింట్ చేయించేయండి. అదే అట్లాగే, అందుకోసమే చేసి. అది అప్పుడు ఎప్పుడు ఏంటంటే మనకి కొన్నిసార్లు డివైసెస్ అందుబాటులో ఉండవు. డివైసెస్ పవర్ లేకపోవడం, ఛార్జింగ్ అయిపోవడం అన్నట్టు ఉంటాయి. అదే దాని అందుకోసం మన హార్డ్ ప్రింట్ లోకి తీసుకొద్దాం. అది అది అవును. అదే ప్రార్థన చేస్తారా? ఎస్, పరిశుద్ధరానికి వందనాలు తండ్రి. శామ్యుయేలు గారు బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. మేము ముఖ్యంగా బాబు విజయ ప్రసాద్ కోసం ప్రార్థిస్తున్నాం. ఇంకా సమస్య ఇంకా మాకు పరిష్కారం కాలేదు ప్రభా. నీవే పరిష్కరించి శాంతి సమాధానాలు దయచేయండి బాబుకి కూడా ప్రభా. మీ హస్తం తీసేసా హస్తం విషయం ప్రభా. అబ్బాయి అర్థం చేసుకున్న సహాయం చేయండి. అవసరాలు తీర్చుతాను. బిడ్డ భార్య బిడ్డలు దీవించిన శామ్యుయేలు గారికి మంచి ఆరోగ్యం దయచే, ఆయుష్ దయచేతండి. నీలో ఇంకనూ బలంగా సాక్షిగా నిలబడడానికి సహాయం చేతండి. నీ దాసం ప్రతి విధమైన అవసరం తీర్చి సంతోషం శాంతి నెమ్మ దయచేయమని యేసునామలో ప్రార్థిస్తున్నాము తండ్రి. బాబు విజయ్ ఏమైందండి? కొంచెం బెటర్ ఇప్పుడు, కానీ ఇంకా ఉంది, పోలేదు, మొత్తం బెడద. అతడికి ఎందుకో బికాస్ దిస్ ఇస్ ఎ క్రిస్టియన్ బాయ్, కరెక్ట్ ఉంటాడు. అవునండి. వాళ్ళేమో కొంచెం అవకతవకలు వాళ్ళు, సో వాళ్ళేమో మిస్ అండర్స్టాండ్ చేసుకుంటున్నారు. కానీ యాక్చువల్ గా దిస్ బాయ్ ఇస్ ఎ వెరీ నైస్ బాయ్ లైక్ అస్. అవునండి. అయ్యా నేను చిన్న ప్రార్థన చేస్తాను. చేయండి సార్. కృపా సత్య సంపూర్ణుడా మా తండ్రి మా దేవ, నీ పరిశుద్ధ దివ్య నామ స్తుతులు స్తోత్రాలు ప్రభా. ఈ సాయంత్రం సమయంలో ప్రభా మరి పాస్టర్ శారదమ్మయ్య గారితో కలిసి ప్రభు ప్రార్థించుకునే భాగ్యం దయచేసినందుకు స్తోత్రాలు ప్రభా. అయ్య గారు వారు చేస్తున్న పరిచర్యన ప్రభా దీవించండి ప్రభా. మంచి ఆరోగ్య బలం శక్తి దయచేయండి. గొంతును ముట్టండి ప్రభా. ఓకల్ కార్డ్స్ కి నీ శక్తి నీ బలం దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మరి ఆయనకున్న అస్వస్థత ఏదైనా ఉండే తీసుకుని సంపూర్ణ స్వస్థ ఆరోగ్యం దయచేయండి. నీ శక్తి నీ బలం దయచేయండి. ఆయన ముందు వెనక కుడియడమ మీరు ఉండి ప్రభా ఆయన చేపట్టి నడిపించమని, ఆయన చేస్తున్న పరిచర్యను ఇంకా బలంగా చేసే బాధ్యత దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. వారి కుటుంబాన్ని దీవించండి, భార్యను బిడ్డలను దీవించండి ప్రభా. వారికి కావాల్సిన అవసరతను తీర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అట్లాగే కుమారుడు ప్రభా మరి పెళ్లి కోసం ప్రభా ఉన్నాడు యేసయ్య. ఆ బిడ్డకు ప్రభా సాటి అయిన సహధర్మచారిని ఏర్పాటు చేసి ఆ కుటుంబంలో సంతోషం సమాధానం మేమందరం కూడా సంతోషించే బాధ్యత దయచేయమని, ఈ ఫ్యామిలీలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని వారి కుటుంబాలను దీవించమని, ప్రపంచ క్రైస్తవులను విశ్వాసులను పరిశుద్ధులను దీవించండి, సువార్తను సువార్త సంస్థలను సువార్తికులు అందరూ దీవించమని మరొకసారి ప్రభా. మా తప్పిదమ్ములను క్షమించి ఈ కరోనా వైరస్ ను ప్రభా ఈ తెగులను తీసివేయమని, తీసివేసినందుకు నీకు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ దేశాయపుని నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ డాక్టర్ గారు. అయ్యా దేవుడు మనకి ఎందుకు పరలోక రాజ్యంలోనే అసలు మనం కలుసుకోవాలి, కలుసుకుంటాం తెలియదు కదా అండి. నిజమే, కరెక్టే. యాక్చువల్గా మీ చర్చిలో పోవడం మంది ఉన్నారు,
వాళ్ళెవరు కూడా నాకు కాంటాక్ట్ లో లేరు కదండి. మీరు మీలాగా అందరికి ఫోన్లు ఉన్నాయి, అందరికి ల్యాప్టాప్లు ఉన్నాయి, అందరికి వైఫై కనెక్షన్ ఉంది కదండి. ఇప్పుడు మనం మాత్రమే కలుసుకోగలుగుతున్నాం. అవునండి. అంటే దేవుడికి ఏదో స్పెషల్ ఉంది మన మీద కరెక్ట్ అనమాట. పాత్ర ఉంది ఏమండి? అవును అవునండి అవునండి అవునండి. ఏమిటి అసలు ఫోన్లే చేసుకోవట్లేదు? అవును. ఇప్పుడు నా బంధువులు ఉన్నారు, వాళ్ళు ఎవరికి రోజు ఫోన్ చేయట్లేదు. చాలా మంది అసలు వాళ్ళ ముఖాలు ఎలాగుంటే మర్చిపోయాను. రోజు మనం చూసుకోగలుగుతున్నాం కదండి. అవును. అడగలుగుతున్నాం, రోజు మనం కలిసి ప్రార్థన చేసుకోగలుగుతున్నాం. అవును. ఇది ఎంతో ఆశ్చర్యకర సంగతి సార్. అవును సార్, నిజం. నాకు ఇష్టం. నేను బీడీ చేశాను, మాస్టర్ ఆఫ్ థియాలజీ కూడా చేశాను అలహాబాద్ యూనివర్సిటీలో. వండర్ఫుల్ సార్, నాకు తెలియదే. అలహాబాద్ యూనివర్సిటీ మాస్టర్ ఆఫ్ థియాలజీ చేశాను. నేను పాస్టర్ డిగ్రీ కూడా తీసుకున్నాను, ఆర్డినేషన్ కూడా అయిపోయింది నాకు. వండర్ఫుల్. యాక్చువల్గా నేను రెవరెండ్ అని కూడాను. అబ్బా, ఇంకా వెళ్తుంటారు సండే సండే? ఎక్కడైనా ప్రీచ్ చేస్తుంటారా? లేదు లేదు, వెళ్ళను. ఓకే ఓకే, వెళ్ళను. లేదు, నాకు వెళ్ళే ఓపిక లేదు, అందుకోసం వెళ్ళను. సార్, రూమ్స్ క్లోజ్ చేస్తాను, బ్రేక్అవుట్ రూమ్స్ క్లోజ్ చేస్తాను. చేసేయండి. ఓకే. రైట్. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందరూ ప్రార్థన సహవాసాన్ని మీరు సంతోషంగా ఎక్స్పీరియన్స్ చేశారనుకుంటున్నాను. మాట మాట కనబడలోనే కనబడుతుంది. పరిశుద్ధాత్మ వాళ్ళ మీద మీకు ఎక్కువ భారం ఇచ్చినట్లు లెక్క. నేను సాధ్యమంత వరకు అది ఆటోమేటిక్గా షేర్ చేస్తుంటాను. ఎవరికెవరు నేను అయితే నిర్ణయించను. అప్పుడప్పుడు కొన్నిసార్లు మాత్రం మారుస్తాను. మ్యాక్సిమం పరిశుద్ధాత్మే మీకు అవకాశం ఇస్తున్నాను అన్నమాట. కాబట్టి ప్రకాష్ గారు, ప్రకాష్ గారు సార్, నేనే అండి. మీరే? ఓకే. ఈసారి సూర్యప్రకాష్ గారు అన్నారు. ప్రకాష్ గారు ఉన్నారు, నేవి ప్రకాష్ గారు ఉన్నారు, కత్తర్ ప్రకాష్. ఓకే. ఇప్పటి వరకు మీరు ఏ ఏ కుటుంబాలు కలిశారండి బ్రేక్అవుట్ రూమ్స్ లో? ప్రకాష్ గారు ఇప్పుడు కలిశారండి, రెండు సార్లు ప్రకాష్ గారు వచ్చారు. ఈసారి శ్యామలా సిస్టర్ వచ్చారు, నిమీ సిస్టర్ వచ్చారు, ఇంకోసారి మన సిస్టర్ వాళ్ళ సిస్టర్ పేరు మర్చిపోయింది వచ్చారు సార్. ఓకే, వండర్ఫుల్. అంటే ఇప్పుడు వాళ్ళందరి మీద దేవుడు మీకు భారం అప్పచెప్పినట్టే లెక్క. రెగ్యులర్ ప్రేయర్ చేస్తున్న వాళ్ళ కోసం, కేవలం బ్రేక్అట్ రూమ్ లోనే కాదు, మీరు రాత్రి పడుకు ఫ్యామిలీ ప్రేయర్ లో కూడా వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి. ఒక నోట్బుక్ లో రాసుకోండి అందరిని అండి. థ్యాంక్ యూ అండి. ప్రైజ్ లార్డ్. రైట్, మనం వాక్య ధ్యానంలోకి వెళ్ళిపోదాం. ఈరోజు పదహారణాల క్రైస్తవ జీవితంలో ఒక మరొక పాయింట్ నేర్చుకోబోతున్నాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధురానికి వందనాలు తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవ. నిన్ను మేము నీ వాక్యంలోంచి చూస్తున్నాం తండ్రి. నువ్వు స్పష్టంగా కనిపిస్తున్నావు, నీ లక్షణాలు కనిపిస్తున్నాయి. నువ్వు ఎలాంటి వాడో మాకు అర్థమవుతుంది. నీ మనసు మేము గ్రహిస్తున్నాం, నీ హృదయాన్ని తెలుసుకుంటున్నాం నాయన. నీ స్వరూప స్వభావాలన్నీ నీ వాక్యం నుంచి వివరిస్తున్నావు. మమ్మల్ని ఎలా బ్రతకమంటున్నావో ఆ లక్షణాలన్నీ నీవు కలిగి ఉన్నావు కదా ప్రభా. నీకు వందనాలు. నువ్వు పరిశుద్ధుడివి,
కాబట్టి మమ్మల్ని పరిశుద్ధులుగా ఉండమంటావు. నువ్వు ప్రేమ అయి ఉన్నావు కాబట్టి మేము ప్రేమించమని మమ్మల్ని ప్రేమించమని ఆజ్ఞాపిస్తున్నావు నాయన. నువ్వు జాలి, దయా, కరుణ, కటాక్షం, వాత్సల్యం, కనికరం, మంచితనం, విశ్వాసిత, నమ్మకత్వం కలిగిన దేవుడు కాబట్టి అవన్నీ మేము కూడా కలిగి ఉండాలని చెప్తున్నావు తండ్రి. నీ స్వరూపంలో నీ పోలికలో మమ్మల్ని సృష్టించుకున్నందుకు నీకు వందనాలు తండ్రి. మళ్ళా నీవే ప్రభు వాక్య రూపంలో మా దగ్గరకు వచ్చినందుకు నీకు వందనాలు. మేము మరొక విషయాన్ని నేర్చుకుంటుంటూ నీ ఆత్మ కార్యమానం జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. రైట్. సంపూర్ణ క్రైస్తవ జీవితం కోసం మనం ధ్యానం చేస్తున్నాం కొన్ని దినాలుగా. ఇక్కడ ఈరోజు మరో పాయింట్ నేర్చుకుంటున్నాం. పాయింట్ నెంబర్ 10, సంగీతములతోను కీర్తనలతోను ఆత్మ సంబంధమైన పద్యములతోను ఒకరికి ఒకడు బోధించుచు, బుద్ధి చెప్పుచు, కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు, సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. ఇది ఒక కోణం. 16 అనాలు క్రైస్తవ జీవితంలో 16 కోణాలు అన్నమాట ఇది. అన్ని కోణాలు చెక్కబడితే అద్భుతంగా మెరుస్తాం. వజ్రానికి కోణాలు చెక్కితే కదండి మెరుపు. అలాగా ఒక్కొక్క కోణం ఒక్కొక్క విధంగా మనం వెలిగిస్తూ ఉంటుంది అన్నమాట. ఇందులో క్రీస్తు వాక్యం అనేది ప్రధానమైన మాట అండి. టోటల్ వర్స్ లో క్రీస్తు వాక్యము అనేది ఇంపార్టెంట్. అది లేకపోతే ఇదంతా వేస్ట్. అది లేకుండా ఇదంతా జరగకుండా జరిగిన వేస్టే. ఇప్పుడు చూడండి, క్రీస్తు వాక్యము అనేది ఆ వర్స్ లో ప్రతి పదంతో కలుపుతాను నేను. కలిపి చదువుతాను చూడండి. క్రీస్తు వాక్యముతో కూడిన సంగీతములతోను క్రీస్తు వాక్యముతో కూడిన కీర్తనలతోను క్రీస్తు వాక్యముతో కూడిన ఆత్మ సంబంధమైన పద్యములతోను ఒకరికి ఒకడు క్రీస్తు వాక్యమును బోధించుచు, ఒకరికి ఒకడు క్రీస్తు వాక్యం ఆధారంగా బుద్ధి చెప్పుచు, క్రీస్తు వాక్యము బోధించిన రీతిగా కృపాత సహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు, సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. నా బైబిల్ స్టడీ అలా ఉంటుందంట. నేను అలా చదువుకుంటాను. ఒక వచనంలో ఏది కీవర్డ్గా కనిపిస్తుందో ఆ కీవర్డ్ అన్నిటికీ కనిపిస్తుంటానండి. ఇప్పుడు చూడండి, ఆత్మ విషయమై మీరు దీనిలైన వారి ధన్యులు కదా. ఆత్మ విషయమై ధన్యులు దీనిలైన వారి ధన్యులు, వారు పరలోక రాజ్యం వారు స్వతంత్రించుకున్నారు. ఆ ఆత్మ విషయమైంది కీవర్డ్ కదండి. దాన్ని అన్నిటికీ కనిపిస్తాను అంట, అన్నిటికీ. ఆత్మ విషయమై కనికరం గల వారి ధన్యులు, ఆత్మ విషయమే ఆకలిదప్పులు గల వారి ధన్యులు, ఆత్మ విషయమే. అలాగా అంటే ఆత్మ విషయం అనేది కన్నీటి కలుపుకుంటుంటానమాట. అలాగే నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడి లోకంలోకి వచ్చినాం. ఆ నశించిన ఆ మాటని రక్షించిన ఆ రెండు మాటలు కదా కీవర్డ్, నశించిన రక్షించిన. ఆ మొత్తం లూకాసు వార్త జక్కై కథలు అన్నిటికీ కలుపుతామట. ఒకరోజు యేసుక్రీస్తు నినివే పట్టణం గుండా వెళ్తున్నాడు. అక్కడ నశించిపోయిన జకర్యా ఉన్నాడు. ఆ నశించిపోయిన మాట జకర్యా కలుపుతానమాట. నశించిపోయిన జకర్యా వెతుకుతూ రక్షించడానికి వస్తున్న యేసు ప్రభువును చూడాలనుకున్నాడు. అలా అనమాట, ఆ నశించిన రక్షించిన ఆ పద. మీరు బైబిల్ చాలా చదివి చూడండి, ఇంకా బాగుంటుంది. మీరు చెరుకు రసం తాగేటప్పుడు ఆ బండోడు ఎన్నిసార్లు పెడతారు తెలుసు ఆ చెరుకుని? మనం అనుకుంటాం అమ్మ అయిపోయింది, 5 సార్లు పెట్టేసరికి అమ్మ అయిపోయింది, ఇప్పుడు మనకు డ్రింక్ ఇచ్చేస్తాను అనుకుంటాం. ఆడు మరోసారి పెడతాడు, అరే మళ్ళీ పెడతాడరా బాబు ఇంకేముంది అందరం అనుకుంటాం. సరే ఈసారి ఇచ్చేస్తాడు అనుకుంటాం, మళ్ళీ పెడతాడు. దాని మధ్యలో ఎరగొట్టు పెడతాడు అనమాట. బాబాయ్ మళ్ళీ పెట్టాడా, మనకేమైనా దాహం వేసేస్తుంది ఈసారి, ఈసారి ఇస్తాడే అనుకుంటా, అయిపోయింది రాదు ఈసారి పారేస్తాడే అంటే మళ్ళీ పెడతాడు. అది గుండె అయిపోయి ఆ చేతిలో గుండె అయిపోవడం అనమాట. గుండె అయ్యే తొలగి పెడతాడు. అలాగ తినాలని వాక్యాన్ని అలా చదవాలండి.
అలా చదివితే అప్పుడు దాని రసం మనకు వస్తుంది. వాక్యం పై పైన చెరుగ్గడ రెండు సార్లు మిషన్లో తోసి పక్కన పడిస్తే అందులో ఎంత వస్తుంది మీకు బోర్డు రసం అందులో ఉండిపోయింది. కాబట్టి దేవుని వాక్యాన్ని చెరుకుగడ ఎలాగైతే మిషన్లో ఆ పిండి 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 ఆఖరు చుక్కు వరకు వాడు తీస్తాడు అలా తీయాలి. అయితే ఒకటి అది మామూలు చెరుకు కదా, ఇది పరలోకపు చెరుకు కదా, ఇది ఎంత పిండినా వస్తూనే ఉంటుంది, ఎంత పిండినా వస్తే ఉంటుంది. కాబట్టి ఈ చెరుకు మిషన్కి ఒక చెరుకు కూడా చాలు జీవితం అంతా తాగడానికి కదండి. కనుక వాక్యాన్ని నమిలి నమిలి దాన్ని అరగదీసి అరగదీసి రకరకాలుగా మనం చదువుతాయండి, అద్భుత విషయాలు దొరుకుతాయి. కాబట్టి చూడండి, క్రీస్తు వాక్యం అనేది ఇంపార్టెంట్. క్రీస్తు వాక్యమే మనకు పాటలు ఫస్ట్ సెషన్లో, ఆ క్రీస్తు వాక్యమే క్విజ్ మనకి, ఆ క్రీస్తు వాక్యమే టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో లెసన్, ఆ క్రీస్తు వాక్యమే బ్రేక్అవుట్ రూమ్ లో ప్రార్థన సహవాసం, ఆ క్రీస్తు వాక్యమే మెసేజ్, ఆ క్రీస్తు వాక్యం లాస్ట్ ప్రేయర్, అన్ని మన క్రీస్తు వాక్యం. క్రీస్తు వాక్యం లేకపోతే అసలు ఈ ప్రోగ్రామ్ లేదు. కాబట్టి క్రీస్తు వాక్యం అనేది ఇంపార్టెంట్. ఇంకోటిది, క్రీస్తు లేకుండా వాక్యం లేదు. క్రీస్తు ద్వారానే వాక్యము మనకు అర్థం మనకు మన చేతికి వచ్చింది. క్రీస్తు లేకుండా వాక్యం అనేది మనకు అందలేదు. కనుక యేసు క్రీస్తు ఈ భూమి మీదకి వచ్చినప్పుడే పాత నిబంధనకు అర్థం దొరికింది. తర్వాత ఆయన వచ్చి ఆయన ఇచ్చింది మనకి కొత్త నిబంధన. అంతవరకు పాత నిబంధన ప్రజల చేతుల్లో అక్కడక్కడ ఒక్కొక్క కాపీ ఉండేది, కానీ వాళ్ళకి ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు అనేది ఇంకా పూర్తిగా అర్థం కాలే. మనకు అర్థమైంది ఆ వాక్యము కృపా సత్య సంపూర్ణమై శరీర దారిగా మన మధ్యలో నివసించినప్పుడు ఇంకా స్పష్టంగా అర్థమైంది. మనం ఎంత ధన్యవాడు అసలు పాత నిబంధన భక్తుల కంటే కొత్త నిబంధన భక్తులనే పేరు పెట్టడం నాకు ఇష్టం లేదని, కొత్త నిబంధనలో ఉన్న ధన్యులు మనం అందరూ కూడా. భక్తి అంటే చాలా చిన్న పదంలా అనిపిస్తుంటుంది నాకు. మనం దేవుని ప్రియమైన బిడ్డలం అనమాట. ఆయన ప్రియురాలు, ప్రియురాలనే మాట ఎంత గొప్పదండి, భక్తుడు కంటే ప్రియురాలనే మాట ఇంకా గొప్పది. కాబట్టి మనం ఆయనకు ప్రియురాలుగా ఆయన సంఘంలో ఉన్నాం. కనుక మనకి ఆయన ఎంతో ప్రియమైన వాడు, ఆయన వాక్యం ఎంతో ప్రియమైనది. దేవుని వాక్యానికి మీరు ఎంత విలువిస్తే అంతగా దేవునికి క్లోజ్గా ఉంటారండి. అందుకోసమే దేవుని వాక్యాన్ని అందంగా చెక్కి రాసుకోవాలి, దేవుని వాక్యాన్ని పాటలు పాడుకోవాలి, దేవుని వాక్యంతోనే మన జ్ఞానం సంపాదించుకోవాలి. దేవుని వాక్యం అలా ఎక్కడ పడితే అక్కడ ఇంట్లో మనం దేవుని వాక్యం కనపడతా ఉండాలి. కనుక ఆ దేవుని వాక్యం మన జీవితంలో భాగం అయిపోవాలన్నమాట. కాబట్టి ఇక్కడ ఏముంది, క్రీస్తు వాక్యములతో మీరు సంగీతాలు చేసుకోండి, క్రీస్తు వాక్యంతో కీర్తనలు పాడుకోండి, క్రీస్తు వాక్యంతో ఆత్మ సంబంధ పద్యాలు అల్లుకోండి. ఒకరికి ఒకడు బోధించు, ఒకడే అందరికీ బోధించడం కాదండి. నేను ఒక్కడే మీ అందరికీ బోధించడం అనేది బైబిల్లో లేదు. మనం అందరం ఒకరికి ఒకరు బోధించుకుంటూ ఉంటాము. మీరు పాటలు పాడితే అది నాకు బోధ, మీరు సాక్ష్యం చెప్తే అది నాకు బోధ, మీరు ప్రార్థన చేసినప్పుడు అది నాకు బోధ, మీరు ఏదైనా ప్రశ్న అడిగారనుకోండి అది కూడా నాకు బోధే. కాబట్టి మీరు కూడా నాకు బోధిస్తున్నారు. మీరు కూర్చునే విధానం, మీరు బైబిల్ తీరిస్తే తెలియజేసే విధానం, మీరు వాక్యం మీద శ్రద్ధ చూపుతున్న విధానం కూడా నాకు బోధే. అందులోంచి కూడా నేను నేర్చుకుంటాను. మీరు మౌనంగా ఉన్నా సరే మీ ముఖ కవళికల్లో కూడా నేను బోధించబడుతుంటా. ఒకసారి రాజమండ్రిలో ఒక సాక్ష్యం విన్నానండి. ఒక ముస్లిం అబ్బాయి మెకానిక్, ఏదో పేరు మర్చిపోయాను, ఇప్పుడు మంచిగా సేవ చేస్తున్నాడు. అతను చెప్పాడు సాక్ష్యం, మెకానిక్ అబ్బాయి రోజు మెకానిక్ పనిలో ఉండేవాడు. ఒకరోజు నలుగురు స్త్రీలు బైబిల్స్ చేతులు పట్టుకుని చర్చికి వెళుతూ అంటే ఎక్కడికో నడుస్తూ వెళుతున్నా చూశాడు. ఏంటి అందరి చేతుల్లో బైబుల్ పుస్తకం ఉందేంటి అనుకున్నాడు. అనుకున్నాడు ఓ ఇది అది బైబుల్ నల్లగా ఉంది అంటే అది బైబుల్, ఆయన ఖురాన్ కదా. అరే మా ఖురాన్ని మేము ఎప్పుడు బయట తిప్పము, ఖురాన్ని మేము ఎంత పవిత్రంగా చూస్తాము, ఆ ఖురాన్ని ముట్టుకోవడానికి భయపడతాం మేము, కానీ వీళ్ళందరూ బైబుల్స్ పట్టుకుని ఎలా తిరుగుతున్నారు. వాళ్ళకి బైబుల్ అన్నది చాలా గౌరవం అండి, ముస్లింస్కి బైబుల్ అన్నది చాలా గౌరవం.
అయితే ఇంతకీ బైబుల్ పట్టుకుని వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు అనుకుంటాడు. వెనక ఆత్ర వెళ్ళాడట, వాడు వెనక ఆత్ర వెళ్ళి వాళ్ళ చర్చలోకి వెళ్తే ఈయన కూడా చర్చలోకి వెళ్ళి ఆయన ఆ బైబుల్ నుంచి ఏం చదువుతారు, ఆ బైబుల్ నుంచి ఏం చూసుకొని చేస్తారని చెప్పి వెనక అతను కూర్చున్నాడు. ఆ రోజు చర్చిలో వర్తమానం ద్వారా ఆయన పట్టబడ్డాడు, రక్షించబడ్డాడు. మక్బూల్ ఆయన పేరు, విజయ్ కుమార్ గా అంటే విజయ్ కుమార్ గా మార్చుకున్నాడు, మక్బూల్ విజయ్ కుమార్ అని అంటారు అతని. అయితే ఆయన రక్షించబడి సేవకు సమర్పించుకుని అద్భుతం సేవ చేస్తున్నాడు. ఆయన ఎవరు సువార్త చెప్పడానికి ముందు ఆయన ఆకర్షించింది ఏంటండి, బైబిల్ పట్టుకొని నడుస్తున్న కొద్ది మంది మనుషులు. అంటే బహుశా బైబిల్ పట్టుకునే విధానం కూడా ఎంత అద్భుతంగా ఉండొచ్చు కదండి, అందుకని ఆయనకు ఇంట్రెస్ట్ కలిగింది. ఏదో ఇలా చేతితో పట్టుకుని వేళ తీసుకొని వెళ్ళలేదు కదండి, అలా అయితే పట్టించుకోడు, అలా గుండెలు కత్తుకొని వెళ్తున్నారేమో వాడు, వాళ్ళు నడిచే వాళ్ళు ఆతృతిగా నడుతున్నారేమో కదండి. ఏదో పక్క పక్క ఎక్కకెళ్ళ జోకులు వేసుకుంటూ మీద కింద మీద పడి అల్లరిగా నడుస్తానుకోండి, ఆయనకి అంత ఇంట్రెస్ట్ లేకపోను. వాడు నడుస్తూ మీద ఉన్న విధానంలో కూడా ఆయనకి దేవుని వాక్యం దొరికింది, వాళ్ళు బైబుల్ పట్టుకున్న విధానంలో దేవుని వాక్యం దొరుకుతుంది. దాని తట్ట ఏమిటంటే నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ కదండి, వెర్బల్ కమ్యూనికేషన్ అంటే మాటలతో చెప్పేది, నాన్ వెర్బల్ కమ్యూనికేషన్. మన ప్రతి కదలిక కూడా దేవుని కార్యం చేస్తుంది. నమ్ముతున్నారా మీరు? ప్రతి కదలిక, మీరు కూర్చోవడం, మీరు నిలబడడం, మీ సమస్తమైన మూమెంట్స్ కూడా దేవుడు వాడుకుంటాడు. కాబట్టి మనం బోధిస్తాం, ఒకరికి ఒకడు బోధించే పరిస్థితి. ఇందాకే డాక్టర్ సామ్యుయెల్ గారితో మాట్లాడుతున్నాను, ఏం సార్ ఎప్పుడో మనం పరలోక రాజ్యంలో కలుసుకోవాల్సింది, ఇప్పుడే కలుసుకుంటున్నాం సార్ అన్నాను. ఎందుకంటే నేను వాళ్ళ చర్చిలో ఒకరోజు ఫ్యామిలీ రిట్రీట్ పిలిచారు నన్ను వాళ్ళ పాస్టర్ ప్రవీణ్ గారు, నాకు బాగా క్లోజ్ వెళ్ళారు. ఆ రోజు ఆయన్ని నేను పెద్దగా పట్టించుకోలేదు, నాకు సామ్యుయెల్ గారు 100 మందిలో ఒకరిగా చూసేది తప్ప ఆయన ప్రత్యేకంగా నేను కలవలేదు, ప్రత్యేకంగా మాట్లాడలేదు అనుకుంటున్నాను, నాకు కూడా జ్ఞాపకం లేదు. కానీ ఆయన ఆ 100 మందిలో 200 మందిలో 500 మందిలో ఆయన మాత్రం ఈ జూమ్ మీటింగ్లో రాగలిగారు. అందరికీ రోజు మీటింగ్ ఐడి వెళ్తూనే ఉంది. ఆయన వచ్చారు, మన నాతో పరిచయం బాగా పెరిగింది, మహర్షి గారితో పరిచయం పెరిగింది, మీ అందరి పరిచయం పెరిగింది, మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నారు. ఇదంతా ఎందుకు జరిగింది ఇప్పుడే చెప్తున్నారు. నేను రెవరెండ్ అని అండి అంటున్నారు ఆయన, నేను MTH కూడా చేశానండి, నేను పాస్టర్, నేను రెవరెండ్ అభిషేకం పొందాను అంటున్నారు. చూసారా, ఇంతకాలం ఆయన చెప్పలేదు, వచ్చి కూర్చుంటున్నాను అంతే. అంటే ఆయనలో దేవుడు ఇచ్చిన దీనత్వం అనమాట. చూసారా, అంటే ఆయన కూర్చునే విధానం, ఆయన ఆలకిస్తున్న విధానం మనం చూస్తున్నాం. ఆయన ఎవరితో మనతో ఎవరితో మాట్లాడలేదు కదంటే, ఆయన అంటే మనకి మనందరికీ గౌరవం, మాస్టర్ గారికి ఎంతో గౌరవం కదండి. అంటే ఆయన నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ ద్వారా మనకి ఆయన బోధిస్తున్నారు. మీరు అందరూ ఒకసారి ఆలకించండి, మీరు కూర్చునే విధానమే ఒక బోధ, మీరు వింటున్న విధానమే ఒక బోధ, మీ ముఖ కవళికలే ఒక బోధ. అలాగే మనం చిన్నపిల్లలు కూడా అదే నేర్పిస్తాం సండే స్కూల్లో కదండి, సండే స్కూల్లో అదే నేర్పిస్తున్నాం, పిల్లలు జాగ్రత్తగా కూర్చోండి, కూర్చునే విధానం ఎంత అద్భుతంగా ఉంటుంది. మన కరుణ గారి పిల్లలిద్దరు శిలోని జోయేష్ ఎంత చక్కగా కూర్చుంటారో, కదలరు, మార్నింగ్ ఎగ్జాక్ట్ 10:00 వాళ్ళు లాగిన్ అవుతారు, నేను లాగిన్ అయ్యేసరికి రెడీగా ఉంటారు, వాళ్ళతోనే నేను మాట్లాడుతున్నా స్టార్టింగ్ ఎండింగ్ వరకు అలాగే ఉంటారు అంతే. ఎప్పుడు కదులుతారంటే మా నిర్మల మా ఉయ్యాలు ఊపుతారు, అప్పుడే జోయేష్ ఊగుతూ ఉంటాడు అంతే. పాపం శిలోని ఒకది ఎక్కువ, జోయేష్ మాత్రం అలా ఊగితే అంత గొప్ప సరదా అనమాట, అప్పుడే కదులుతాడు, అంత అంతకు మించి మళ్ళీ ఎక్కడ కదలనమాట. అంటే వాళ్ళు ఒక సువార్త కాదా మనకి, మిగతా పిల్లలందరూ వాళ్ళు ఒక బోధ కాదా కదండి. ఒకరికి ఒకరు బోధిస్తాం, మన కదలికలు, మన ప్రవర్తన, ఇదంతా బోధ. మనం ఇంకోటి మన డ్రైవింగ్ కూడా, మనం కార్ డ్రైవ్ చేసేటప్పుడు కూడా అందరికీ బోధ తెలుసండి. శ్రీనగర్లో నేను కార్ డ్రైవ్ చేస్తే పాస్ట్ గారు డ్రైవింగ్ సీట్లో ఉన్నారు అని తెలుస్తుంది. ఎందుకంటే నేను ఎవరిని బెదిరించకుండా, అదిలించకుండా, హార్న్ ఊరికే కొట్టేయకుండా జాగ్రత్తగా వాళ్ళు బతిమాలుకుంటూ డ్రైవ్ చేస్తాను.
ఇంకొక కారు వచ్చిందనుకోండి హార్న్ కొడతా ఉంటారు, లోపల నుంచి కేకలు నిలబడతా ఉంటాయి, దూసుకుపోతూ ఉంటారు, సర్రమ రాసుకుంటూ వెళ్ళిపోతుంటారు. అంటే అది పాస్టర్ గారు కాదు కాదు. ఒకవేళ నా కారులో నా కారులో ఉంటే పాస్టర్ గారు డ్రైవింగ్ సీట్లో లేరు, ఎవరో ఉన్నారు. అర్థమవుతుందండి, మన డ్రైవింగ్ కూడా ఎదుటి వాళ్ళకి బోధ. నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, డ్రైవింగ్ సీట్లో కూర్చునేటప్పుడు నేను విసుక్కోకూడదు, కసురుకోకూడదు, తిట్టుకోకూడదు. ఏనాడు తిట్టుకుంటే ఆనాడు డ్రైవింగ్ వదిలేస్తాను. నేను తిట్టుకుంటూ డ్రైవ్ చేయను. ఇప్పుడు అది వినబడదు బయటకు, కానీ మన లోపల తిట్టుకుంటే దేవుడికి వినబడదా? కాబట్టి ముఖ్యంగా డ్రైవింగ్లోనే మనం చిరాకు పడిపోతుంటాం, కోప్పడిపోతుంటాం, అందరం తిడతా ఉంటాం. ఎవడరా నీకు లైసెన్స్ ఇచ్చాడు, ఇంటికి క్షేమంగా వెళ్ళాల్సి ఉందా, చెప్పొచ్చావు ఇంటి దగ్గర అనుకుని తిట్టుకుంటూ డ్రైవ్ చేస్తుంటాం మనం. అది అది కూడా మనకు నష్టమేనండి. కాబట్టి ఇవన్నీ కూడా ఒకరికి ఒకడు బోధించే పద్ధతుల్లో ఇమిడి ఉన్నాయి. మనం ప్రసంగాలు చేయక్కర్లేదండి, జస్ట్ మన మాట తీరు, మన చూపు, మన నడవడిక, మన రెస్పాన్స్, మన ప్రతిస్పందనలు అవే బోధ. ఒకరికి ఒకడు బోధించచ్చు, బుద్ధి చెప్పచ్చు కదండి. మన 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 జీవితంలో ఎవరికి ఫిట్ పెట్టుకొని బుద్ధి చెప్పకలే, మరి మంచిగా నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే అదే ఇతరులకు బుద్ధి అవుతుంది అంట. కనుక బుద్ధి చెప్పచ్చు, కృపాసహితముగా. ఆ కృప ఎక్కడి నుంచి వస్తుంది మనకి? క్రీస్తు వాక్యంలో వస్తుంది. ఇప్పుడు ప్రతిసారి మనం క్రీస్తు వాక్యం మర్చిపోకండి. నేను మాట మాటకి ఎత్తకపోయినా ఆ క్రీస్తు వాక్యమే భరోసా పెట్టుకోండి. ఇవన్నీ క్రీస్తు వాక్యం నుంచి రావాలి మనకి. కృపాసహితముగా క్రీస్తు వాక్యము ద్వారా సంపాదించుకున్న కృపాసహితముగా మన హృదయములలో దేవుని గూర్చి గానము చేయచ్చు. కొనిరాగాలు తీస్తూ మనం ఎన్నో కొన్ని వేల పాటలు ఈ పాటికే వచ్చేసి ఉండొచ్చు, మనకు తెలియదు. కానీ మనం ఆయన కోసం గానం చేస్తూ ఉంటాం. నువ్వు ఎంత మంచివాడు అయ్యా, ఎంత గొప్పవాడు అయ్యా, ఆయన ఎంత అద్భుతమైన దేవుడు అయ్యా, ఒక మాట అనుకున్నా అది పాటే దేవుని దృష్టిలో కదండి. కనుక హృదయంలో గానము చేయొచ్చు. సమస్త విధములైన జ్ఞానముతో పైనుండి వచ్చు జ్ఞానం వస్తుందండి. మనం లాస్ట్ టైం ఒకసారి చదువుకున్నాం యాకోబు పత్రికలో, పైనుండి వచ్చు జ్ఞానం అంటే పరిశుద్ధమైంది, అది మృదువైంది, సులభంగా లోబడేది. ఆ సమస్త విధ జ్ఞానంతో క్రీస్తు వాక్యం మనం ఎంత ఉండాలి? సమృద్ధిగా. ఇప్పుడు నా గిన్నె నిండి పొర్లాలి ప్రభు అంటాం కదండి, అలాగే క్రీస్తు వాక్యం నిండి పొర్లాలి, అది సమృద్ధి అంటే. మామూలు కాదు. ఇప్పుడు నా జీతం నిండి పొరలాలి, నా ఆరోగ్యం నిండి పొరలాలి, ఏమండి అందరితో నాకున్న సంబంధాలు నిండి పొరలాలి. మరి క్రీస్తు వాక్యం, క్రీస్తు వాక్యం నిండి పొర్లుతేనే మిగతావన్నీ నిండి పొర్లుతాయి. అది మనకు అర్థం కావట్లే. ముందు క్రీస్తు వాక్యముతో నీ గిన్నె నిండి పొర్లాలి, అప్పుడు ఆర్థికంగా మరి సామాజికంగా భౌతికంగా ఆరోగ్య విషయంలో అన్ని విషయాలు నిండి పోలేట్టుగా ఉంటుందండి. ఈ కీలకమైన సూత్రం మన బిడ్డలకు నేర్పించాలి, వాళ్ళకి వాక్యం సమృద్ధిగా ఇచ్చేయాలి, సమృద్ధిగా. అసలు నోవ వాడు కోసం మీకు ఇంకా చెప్పేది లేదు, మా చర్చ తెలుసు. నోవ వాడలో 7 విషయాలు ఉంటాయి. నోవ వాడ ఒక విశ్వాస జీవితానికి గుర్తుగా ఉంటుంది, మీకు ఎప్పుడో షేర్ చేస్తానండి. అందులో చితిసారకపు మానతో తయారు చేయడం, అన్నిటికి ఆత్మీయ అర్థాలు ఉంటాయండి, బైబిల్ వాక్యాలు ఉంటాయి. తర్వాత అరలు పెట్టి లోపల వెలుపుట కీలు పూయడం, తర్వాత 3 అంతస్తులు పెట్టడం, దానికి ఒక తలుపు, దానికి ఒక కిటికీ కదండి. ఇవన్నీ ఉంటాయి ఆధ్యాత్మిక విషయాలు. అందులో లాస్ట్ ఏముంటుందంటే సమృద్ధిగా ఆహార పదార్థాలు ఉండాలి. నీకు జంతువులకి అన్నిటికీ సమృద్ధిగా ఆహార పదార్థాలు ఉంచుకుంటాడు, ఉంచుకోమంటాడు. అక్కడ ఉంటుంది ఈ వాక్యం. నా కనెక్షన్ కనెక్టింగ్ రిఫరెన్స్ అనమాట ఇది. ఆ ఓడలో సమృద్ధి అయిన ఆహారం ఉండేటట్టుగా మన క్రైస్తవ జీవితాన్ని ఈ ఓడలో క్రీస్తు వాక్యము ఎలా ఉండాలని, సమృద్ధిగా ఎక్కువగా. ఓకే, మనం కండక్ట్ చేస్తున్న క్విజ్లో ఈ పాటికి మీకు అర్థమై ఉండొచ్చు, మనం బైబిల్ని పట్టి పట్టి చదవట్లేదు, మనం బైబిల్ని పై పైన చదువుతున్నాం. అంటే ఇంకా మనలో క్రీస్తు వాక్యం సమృద్ధిగా లేదు. ఇంకోటి అండి, మీలో ఒక్కొక్కరు ఒక్కొక్క పాటైనా రాయకపోతే మీలో ఇంకా క్రీస్తు వాక్యం సమృద్ధిగా లేనట్టే లెక్క. ఒకవేళ క్రీస్తు వాక్యం సమృద్ధిగా ఉంటే ఈ పాటికి ఆ వాక్యాలే మీకు పాటలు ఏవి, ఆ వాక్యాలు జ్ఞాపకం వస్తుంటే ఆ వాక్యాలు మీరు పాటలుగా కట్టుకుండేవారు, కనీసం ఒక పాటైనా కట్టుకుండేవారు.
మీరు ఒక పాట కట్టుకోలేదంటే మీరు ఇంకా అది నిండింది కానీ పొంగి పొరలట్లేదు, వాక్యం పొరలాలి. ఇప్పుడు హృదయము నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడును, పాటలు పాడు కదండి. నీ హృదయంలో దేవుని వాక్యం నిండిపోయి పొరలితే అవి పాటల రూపంలో రావా? ఈ పాటకి ఈ పాటకు వచ్చినాయి పొరలు, ఒక ఒక స్టోరీ రూపంలో వస్తుంది ఏదో, అది నిండిన పొరలాలి. ఏదో పొరలింది ఎలా కనబడాలి కదా మనకి, సాక్ష్య రూపంలో కనబడాలి కదా, ఒక ప్రసంగ రూపంలో. మొత్తానికి అది నిండి పొరలేటప్పుడు అది ఇతరులకు ఇవ్వాలి కదా మనం. కాబట్టి ఈరోజు మనం ఒక నిర్ణయం తీసుకుందాం, క్రీస్తు వాక్యం నాలో నిండాలి, నిండి పొరలాలి, సమృద్ధిగా కావాలి. కాబట్టి సమృద్ధి అయిన క్రీస్తు వాక్యం కోసం ఈరోజు ప్రార్థన చేద్దామండి, అందరి కోసం ప్రార్థన చేద్దాం. ఒక నిమిషం ఎవరికి వాళ్ళు ప్రార్థన చేసుకోండి, ప్రభువా నాలో సమృద్ధి అయిన క్రీస్తు వాక్యం కావాలి, నిండి పొర్లే క్రీస్తు వాక్యం కావాలి. అందరు ప్రార్థన చేసుకోండి. ఎవరు మట్టు ఆడారు, ప్రభువా సంగీతముతో, కీర్తనతో, ఆత్మ సంబంధ పద్యాలతో ఒకరికొకరు బోధించాలంటే నాకు సంగీతం నేర్పించు, నాకు కీర్తనలు అనిపించు, నాకు ఆత్మ సంబంధ పద్యాలు దయచేయి, క్రీస్తు వాక్యంతో వీటన్నిటిని నేను సంపాదించుకోవడం సాధించే, నా జీవితం ఒకరికి బోధగా ఉండాలా చేయి, నేను ఇతరులకు బుద్ధి చెప్పేంత బుద్ధిగా ఉండడానికి సాధించే, నాలో కృపాసహితమైన హృదయం దయచేయి తండ్రి అంటూ ఒకసారి ఈ వాక్యాన్ని ధ్యానం చేసుకుని ప్రార్థన చేయండి. క్రీస్తు వాక్యం సమృద్ధిగా నివసించేటట్లుగా మనం అడుగుదాం ప్రభువుని. అందరు కూడా అడగండి. రవి గారు ప్రార్థన చేయాలని కోరుతున్నారు. పావని రవి గారు, రవి గారు ప్రార్థన చేస్తున్నారు. మహాగణుడు పరిశుద్ధులు అయ్యా తండ్రి, మీకు ఎలా లభిస్తున్నాను ప్రభావ అయా తండ్రి నాయన, మరి సాయంకాల సమయం ప్రభావ మీ దాస్తుంది అయ్యా ప్రభు నిలబట్టి మాతో మాట్లాడిన అయ్యా తండ్రి వాక్య విభాగంలో తండ్రి అయ్యా నైనా మీరు మాకు పొంది వచ్చిన ఈ వాక్య విభాగాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను స్వామి. అవును ప్రభా అయా సంగీతంతో అయ్యా ప్రభు నాయన పాకీర్తనలతో తండ్రి, ఆత్మ సంబంధమైన పద్యములతో ప్రభు అయా తండ్రి నాయన మీ వాక్యము అయ్యా సమృద్ధిగా నాయన అయ్యా ప్రభు కలిగి ఉంది, ఒకరినొకరు బుద్ధి చెప్పుకొనిచ్చే గొప్ప వాక్యాన్ని అయ్యా ప్రభు మాకు అనుకుంటుంది ప్రభు, కనికరించండి నా తండ్రి. ఇదైతే ఆయాస్కరంగానే అయ్యా ప్రభు అనేక మార్లు తండ్రి, మిమ్మల్ని ఆయాస పెట్టే వారిగా ఉన్నాం ప్రభు తండ్రి అయ్యా ప్రభు, మీ అయ్యా వాక్యం యొక్క సమృద్ధిని మరో చేయమంటే వేడుకుంటూ ఉన్నాను అయ్యా తండ్రి. కనికరించిన ఆయన సమయాన్ని గురియాన్ని పట్టుకోకుండా మీ వాక్యం అందరి ఆసక్తితో ప్రభు అయ్యా నాయన ఎక్కువగా నాయన చదువుతూ అయ్యా ప్రభు ధ్యానిస్తూ నా తండ్రి మీ కొరకు నమ్మకమైన వారిగా బ్రతకడానికి సహాయం చేయమని మా తండ్రి అయ్యా వాక్యం మీద మీ దాసుని అయ్యా ప్రభావ ఆరోగ్య పరమతో మా ప్రభావ అయిన వాక్యాన్ని మా జీవితాల్లో అన్వయించుకుంటూ నా తండ్రి ఎక్కువగా నా తండ్రి మీ వాక్యం యొక్క సమృద్ధిని ప్రభా ఆశపడుతూ నా తండ్రి మీ పాదాల చేత నేర్చుకోవడానికి సహాయం చేయమని నజరడని యేసు శక్తిగల నామంలో అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధ పరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమున నెరవేర్చున్నట్టు భూమి మీద నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము, మేడం అపరాధం చేసిన క్షమించు ప్రకారం అపరాధం క్షమించు, మమ్మల్ని శోధనలో తేక కీడును తప్పించుము, రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకులైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము, శాంతి సమాధానాలు ఇక్కడ చేరిన ప్రతి బిడ్డకు, వారి వారి కుటుంబ సభ్యులకు, వారి వారి చుట్టుపక్కల బంధుమిత్రులకు, యేసు ప్రభు రాకడ కోసం ఎదురు చూస్తున్న సకల జనాంగముకు సదాకాలంతో అండి వర్ధిల్ల చేయనుగాక. హల్లెలూయా. Hallelujah.
చేసుకున్నానండి. ఈరోజు మహర్షి గారు కావాల్సిన వాక్యంతోనే ఈరోజు జాయిన్ చేసుకున్నాం. సంగీత బృందం సార్ అందరికి వందనాలండి. చాలా నాకు అతి మిక్కిలి ఇష్టమైన వాక్యం వేళ అయ్యా. ఓకే సార్. సంగీతములతోను కీర్తనలతోను ఆత్మ సంబంధమైన పద్యములతోను ఒకరికి ఒకడు బోధించు బుద్ధి చెప్పుచు కృపాసహితంగా మీ హృదయములలో దేవుని కూర్చి గానం చేయచ్చు. చాలా ఇష్టమండి ఈ వాక్యం. సమస్త విధములైన జ్ఞానంతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. సంగీతం అన్నది ఎంత ప్రాముఖ్యత బైబిల్లో సార్. ప్రాముఖ్యత దావీదు గారి మీద, దావీదు మహారాజు మీద రీసెర్చ్ చేస్తున్నాను నేను. ఆశ్చర్యకరమైన కార్యాలు 4,000 మందిని తయారు చేశారంట ఆయన. అంటే 3,000 సంవత్సరాల క్రితం యెహోవాను స్తుతించడానికి 4,000 మంది సంగీత కళాకారులు ఆయన తయారు చేయాలి. ఇన్స్ట్రుమెంట్స్ కూడా అవునండి. కావలసిన కల్పన ఎక్కడి నుంచో రప్పిస్తాడు. చెప్పండి, ఒక రాజుగా చేశాడు దేవుడు అంతే. మ్యూజిక్ థెరపీ కూడా అక్కడే పుట్టిందండి. అవును, దావీ ద్వారా, సంగీతం ద్వారా జబ్బులు నయం చేయడం. అవును డాక్టర్ గారు, పాట ద్వారా. అందుకే 30 రోగాలు 30 రాగాలని చేశాను నేను, వినిపిస్తాం మీకు. 30 రాగాలు మీరు నేర్చుకుంటే ఒంట్లో ఏ రోగం రాదు. అందుకే కదా సౌలు మహారాజు కూడా ఆయనే కదా వినిపించేవాడు మ్యూజిక్. అవునండి, హార్ప్ గారు వచ్చినప్పుడు అడిగి రోగం పోయేది అక్కడ. దురాత్మ ఎలా వాయించారు, ఆయన ఎలా పాడారు అనే ఆసక్తి చాలా ఉంది. కానీ ఎలా పాడుంటాడు అనే ఒక, అవును కానీ మనకి ఆ సోర్స్ లేదు. మన రికార్డ్ చేయలేదు కదా, రికార్డ్ అవ్వలేదు. ఆయన ప్లే చేసిన విధానం, హార్ప్ ప్లే చేయడం అంది. ఆ ఆశ నాకు, ఆ కోరిక అదే చెప్పాను. ఆ ఎరికా ప్లే చేసింది యుఎస్ లో. దేవుడే నాకు ఆశ్రయం పాట. నేను నోట్స్ పంపితే అమ్మాయి ప్లే చేసి పంపించాను. అంత ఇష్టం నాకు హార్ప్ అంటే. హార్ప్ గురించి కూడా చాలా స్టడీ చేశాను, కానీ మనకు దగ్గరలో లేదు, ఇక్కడ దొరకదు ఇండియాలో అంతగా. లేకపోతే దాన్ని కూడా అయ్యా చేద్దాం అండి. ఒకటే ఒక హార్ప్, హార్ప్ తో స్తుతించాలని దేవుడు. 1,00,000 ఉంటుందా? ఉండొచ్చండి. ఇప్పుడు ఉన్న మామూలు గిటార్స్ కీబోర్డ్లే ఆ వాల్యూ ఉంది కదా, డెఫినెట్ గా ఉంటుంది. తీసుకొస్తాడు దేవుడే కదా. అనుకోనివి అన్ని జరుగుతున్నాయి ఇప్పుడు, ఏమి ఊహించనివన్నీ జరుగుతున్నాయి. అదంత అండి దేవుని కార్యం. అదంతా ప్రార్థన ఫలం అది. అయ్యా అందరు రండి ఈవేళ కొనియాడదరమే నిన్ను కోమల హృదయ కొనియాడదరమే నిన్ను అది నేర్పుతాను. మీరు హార్ప్ మీ ఇంట్లోకి వచ్చినా కూడా కీబోర్డ్ వదిలేసి హార్ప్తో మాకు అందరు నేర్పిస్తారు. అందరు రండి. ఆశీర్వాదం గారు, డాక్టర్ గారు, తిమోతి గారు, ఆనంద్ ప్రకాష్ గారు, శాంతి అమ్మ, మీరు రావాలి. కల్పన గారు, కరుణ్ గారు అందరు ఉన్నారు ఇక్కడ. అందరు రావాలి, పార్టిసిపేట్ చేయండి ఒకసారి చూడండి. థ్యాంక్స్ అండి. ఓకే, 8:30 కలుద్దాం.